Hello students, welcome to Hindu newspaper analysis. So this slide is about myself. My name is Santosh Rao Menneni and I teach to UPSC students and groups and CDS students. I associated with CSB organization where I teach basic science and technology and Indian polity. Pragna IAS I teach international affairs and current affairs. IAS Brains I teach Indian polity and international current affairs. At Impact Academy, I teach to Combined Defense Services students. And I do teach in an Academy and Vyoma platform. In Vyoma platform, I am associated with Vyoma for last 2 years. In this Vyoma, I teach current affairs and important topics. We will cover some of the contemporary issues. So apart from that, we are planning to launch polity videos very soon. So this is about my introduction, students. So నెక్స్ట్ స్లైడ్లోకి వెళ్ళే ముందు ఐ వుడ్ లైక్ టు టెల్ సమ్ ఇన్ఫర్మేషన్ టు స్టూడెంట్స్. సో చాలామంది స్టూడెంట్స్ అడిగినటువంటి కామెంట్స్లో కానీ డౌట్లో కానీ, ఫస్ట్ వన్ ఏంటంటే ఈ వీడియోలో హిందూ న్యూస్ పేపర్ యొక్క క్లిప్పింగ్స్ అండ్ నేను ఎక్స్ప్లెయిన్ చేసే పీపీటీస్ రెండు కూడా చూపెట్టడం జరుగుతుంది. హిందూ న్యూస్ పేపర్ యొక్క యునో క్లిప్పింగ్ దట్ ఈస్ ఓన్లీ ఫర్ రిఫరెన్స్, అంటే మీకు ఆ న్యూస్ ఎక్కడ కవర్ అయింది అని చూపెట్టడానికి మాత్రమే. మీరు ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా పీపీటీ నుంచి పికప్ చేసుకోండి, ఎందుకంటే న్యూస్ పేపర్లో లాంగ్వేజ్ చాలా కష్టంగా ఉంటుంది మీకు, దాంతోపాటు ఫాంట్ కూడా సరిగా క్లియర్గా కనబడదు. సో జస్ట్ లుక్ ఎట్ ద న్యూస్ పేపర్ ఓన్లీ ఫర్ యూనో రిఫరెన్స్ పర్పస్. దాంతోపాటు కొన్ని కాపీ రైట్స్ ఇష్యూ ఉంటాయి కాబట్టి, సో ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ దిస్ వన్. సెకండ్ వన్, పీపీటీలు కొంతమంది తెలుగులో టైప్ చేయమంటున్నారు, అది వీలవ్వదండి. దిస్ టైపింగ్ విల్ బీ ఓన్ ఇన్ ఇంగ్లీష్. తెలుగులో అంటే కనుక మళ్ళీ ఈనాడు న్యూస్ పేపర్ అవుతుంది, హిందూ న్యూస్ పేపర్ అవ్వదు. సో ఇట్ టేక్ లాట్ ఆఫ్ టైం. కాబట్టి ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ డైరెక్ట్గా పీపీటీని స్క్రీన్ షాట్ తీసుకోండి. తెలుగు మీడియం స్టూడెంట్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు యూట్యూబ్ వీడియోనైనా స్లో చేసుకోండి, లేదా సెకండ్ టైం విన్నప్పుడు వీడియోని నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. సో డోంట్ ఎక్స్పెక్ట్ స్పూన్ ఫీడింగ్, అంటే వీడియో చూసేసిన తర్వాత మొత్తం అయిపోద్దని కాకుండా మీరు సొంతంగా కొద్దిగా నోట్స్ ప్రిపేర్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో దిస్ హిందూ న్యూస్ పేపర్ అనాలిసిస్ వీడియో విల్ టేక్ అరౌండ్ 5 to 6 hours ఈచ్ డే, ఓకే, అపార్ట్ ఫ్రమ్ మై క్లాసెస్. కాబట్టి ఇంత ఎఫర్ట్ పెడుతున్నందుకు ఇది మీకు ప్రిపరేషన్లో యూస్ఫుల్ అయ్యే విధంగా చూసుకోండి, ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా అడగండి. ఫైనల్లీ వీడియో చూసిన తర్వాత ఈ వీడియోలో కవర్ అయినటువంటి కాన్సెప్ట్స్ మీకు ఏమేమి అర్థమైనాయో అవన్నీ కూడా మీ ఓన్ వర్డ్స్లో కింద కమెంట్స్లో సో కమెంట్ చేయండి. దాంతో మీ యొక్క అనలిటికల్ స్కిల్స్, దాంతోపాటు ఆన్సర్ రైటింగ్ స్కిల్స్ కూడా ఉపయోగపడతాయి. బాగా గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్, మీరు ఎన్ని క్లాసులు విన్నా ఎన్ని వీడియోలు చూసినా మీరు పెన్ను పెట్టి పేపర్ పైన రాసినప్పుడు లేదా టైప్ చేసినప్పుడు మాత్రమే మీ యొక్క మెమరీ అనేది పెరుగుతుంది, ఇది ఫ్యాక్ట్. లేకపోతే మీరు ఎంత ప్రిపేర్ అయ్యి కూడా వేస్ట్. సో బిఫోర్ ఫర్దర్ డిస్కషన్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ టు ఆల్ ద పీపుల్ అండ్ ఎస్పెషల్లీ టు వ్యోమా టీమ్, సో హూ ఆర్ హెల్పింగ్ టు ఆల్ ఆఫ్ యూ స్టూడెంట్స్ అండ్ టు మై టీచర్స్ అండ్ మై పేరెంట్స్ అండ్ ఫ్రెండ్స్. సో ఇన్ దిస్ వీడియో వీ ఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ద హిందూ న్యూస్ పేపర్ అనాలిసిస్ ఆఫ్ 1 April 2019. యాజ్ యూజువల్లీ మనం వీడియో స్టార్ట్ చేసే కన్నా ముందు అసలు ఈ వీడియో నుంచి ఏం నేర్చుకోబోతున్నాం అంటే ఇంపార్టెంట్ న్యూస్ హిందూ న్యూస్ పేపర్లో కవర్ అయినాయి, దాంతోపాటు ఈనాడు న్యూస్ పేపర్లో కవర్ అయినటువంటివి. అండ్ సెకండ్ వన్ ఈజ్ ఎడిటోరియల్ ఆఫ్ హిందూ న్యూస్ పేపర్ విల్ బి కవర్డ్. సో దిస్ వీడియో విల్ బి హెల్ప్ టు గ్రూప్ 1 యూపీఎస్సీ అండ్ గ్రూప్ 2 అండ్ గ్రూప్ 3 ఆల్ ద కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్. సో ప్లీజ్ లిసన్ కేర్ఫుల్లీ. నెక్స్ట్, సో వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ న్యూస్ కవర్డ్ ఇన్ టుడేస్ హిందూ న్యూస్ పేపర్. ఈరోజు హిందూ న్యూస్ పేపర్లో కవర్ అయినటువంటి ఫస్ట్ నేషనల్ న్యూస్ ఏందో చూద్దాం. పాన్ ఆధార్ లింకింగ్ డెడ్లైన్ ఈజ్ సెప్టెంబర్ 30 వరకు పొడిగించడం జరిగింది. సెకండ్ వన్, సుప్రీంకోర్టు సస్పెండ్స్ ఎకో క్లియరెన్స్ ఫర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇన్ గోవా. సుప్రీంకోర్టు పర్యావరణ అనుమతులను రద్దు చేయడం జరిగింది, దీనికి గోవాలో కడుతున్నటువంటి అంతర్జాతీయ విమానాశ్రయానికి. నెంబర్ 3, సీకింగ్ ద న్యూ ఫ్రాంటియర్, అంటే మనం కొత్త హద్దులకు వెళ్ళిపోయాము, మనము క్షిపణి విధ్వంసక ఉపగ్రహ విధ్వంసక క్షిపణిని ప్రయోగించడం ద్వారా దాని గురించి, అది ఆపరేషన్ శక్తి. 4th, కర్తార్పూర్ కారిడార్, ఇట్ ఈస్ బిట్వీన్ ద ఇండియా అండ్ పాకిస్తాన్. సో మనకు కొన్ని భద్రతాపరమైనటువంటి సవాళ్లు ఉన్నాయి ఈ కారిడార్ విషయంలో, దాని గురించి ఇవ్వడం జరిగింది. 5th, ద అరోగెన్స్ ఆఫ్ ఇగ్నోరెంట్, ఇది అటవీ హక్కుల గురించి. అటవీ హక్కులు అనేవి ఆదివాసీల యొక్క హక్కులను ఏ విధంగా ఉల్లంఘిస్తున్నాయని చెప్పేసి ఈ ఆర్టికల్లో కవర్ చేయడం జరిగింది. నెక్స్ట్, ఇంటర్నేషనల్ న్యూస్, అరబ్ లీడర్స్ కండెమ్న్ యుఎస్ మూవ్ ఆన్ గోలాన్. గోలాన్ అనేది ఒక పీఠభూమి, దాన్ని అమెరికా వాళ్ళు అది ఇజ్రాయిల్కి చెందినట్టు గుర్తించడం జరిగింది, దాన్ని అరబ్ దేశాలన్నీ కూడా తీవ్రంగా ఖండించడం జరిగింది. నెక్స్ట్, స్లోవేకియా
ఇట్ ఎలక్ట్ ద ఫస్ట్ ఉమెన్ ప్రెసిడెంట్. స్లోవాకియా వాళ్ళు ఫస్ట్ మహిళా రాష్ట్రపతిని ఎన్నుకోవడం జరిగింది. తెలంగాణకు సంబంధించినటువంటి ఇంపార్టెంట్ న్యూస్, బ్యాకింగ్ ఉమెన్ ఊ డ్రీమ్ బిగ్, ఇంటర్నేషనల్ ఉమెన్ స్టార్టప్ కారిడార్ లాంచ్ ఇన్ హైదరాబాద్. హైదరాబాద్లో మహిళలకు, సో ఎవరైతే గనక పరిశ్రమలు స్థాపించాలనుకుంటున్నారో, వాళ్ళకి ఔత్సాహికులు ఉన్నారో, వాళ్ళకి ఉమెన్ స్టార్టప్ని సో హైదరాబాద్లో స్టార్ట్ చేయడం జరిగింది. మీకు తెలుసు అనుకుంటా స్టూడెంట్స్, మన ఇండియాలోనే ఎక్కువ స్టార్టప్లను ఎంకరేజ్ చేస్తున్నటువంటి స్టేట్ ఏదైనా ఉందంటే తెలంగాణ. టీ హబ్, వి హబ్ ఇవన్నీ కూడా సో ఇందులో ఒక భాగం. ఈనాడు న్యూస్ పేపర్లో కవర్ అయినటువంటి ముఖ్యమైనటువంటి విషయాలు, నెంబర్ వన్, రాష్ట్రాలకు ఆర్థిక సంఖ్యలు, అంటే ఫినాన్షియల్ కమిషన్ ద్వారా రాష్ట్రాలకు పంచబడేటటువంటి ధనం కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా నియంత్రిస్తుంది అని చెప్పేసి ఆర్టికల్లో కవర్ చేయడం జరిగింది. నెక్స్ట్, సాకారం కానీ స్వప్నం, దిస్ ఇస్ ఆల్సో ఇన్ ద ఎడిటోరియల్. థర్డ్ వన్, పాన్ ఆధార్ అనుసంధానం గడువు పెంపు, ఇది హిందూలో కవర్ అయిపోతుంది. మహిళల సామర్థ్యానికి ఆకాశమే హద్దు, ఇందాక చెప్పినట్టు తెలంగాణకు సంబంధించింది. ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లో నాలుగే ఇంపార్టెంట్ న్యూస్ అండి, ఇవి తప్ప మిగతా మొత్తం కూడా ఎలక్షన్లకు సంబంధించింది. చూద్దాం ఇప్పుడు జాతీయానికి సంబంధించినటువంటి, ఐ మీన్ నేషనల్ న్యూస్ విల్ డిస్కస్. సో సీకింగ్ ద నెక్స్ట్ ఫ్రాంటియర్, సో ఇది నేషనల్ న్యూస్, దాంతోపాటు ఎడిటోరియల్ కూడా కవర్ అయింది స్టూడెంట్స్. సో ఇది డిస్కస్ చేసే కన్నా ముందు అసలు ఇది న్యూస్ పేపర్లో ఎక్కడ కవర్ అయిందో చూద్దాం స్టూడెంట్స్. సో ఈ న్యూస్ పేపర్ ఇట్ కవర్డ్ ఇన్ ఎడిటోరియల్ సెక్షన్, సీకింగ్ ద న్యూ ఫ్రాంటియర్. సో ఇన్ ఎడిటోరియల్ సెక్షన్ దే క్లియర్లీ మెన్షన్ అబౌట్ అసలు ఈ ఏశాట్ ప్రయోగం ఏంది, ఈ ఏశాట్ దేనిలో భాగం, బ్యాలిస్టిక్ మిసైల్ డిఫెన్స్ ఈ ప్రాజెక్ట్లో భాగం. సో దానితోపాటు అసలు అంతరిక్షంలో చెత్త ఎలా పేరుకుపోయింది, దానికి ఏ దేశాలు కారణం, దాంతోపాటు అంతరిక్షాన్ని ఎలా వాడుకోవాలని చెప్పేసి ఏమన్నా ఒప్పందాలు ఉన్నాయా, దాంతోపాటు ఆ ఒప్పందాలు చేసుకోవడానికి ఏ దేశాలు ప్రయత్నించినాయి, సో ఇండియా యొక్క భవిష్యత్ ఏంటి అనేది మొత్తం కూడా ఈ ఆర్టికల్ డిస్కస్ చేయడం జరిగింది స్టూడెంట్స్. మనం దాన్ని సో నోట్స్ రూపంలో ఒకసారి చెక్ చేద్దాం. సో ద నెక్స్ట్ వన్ ఈస్, మనకు ఎప్పుడైతే గనక ఈ ఆపరేషన్ శక్తి అనేది ప్రయోగించిన తర్వాత, ఇది మన భారతదేశ ప్రధానమంత్రి ఇచ్చినటువంటి స్టేట్మెంట్. భారతదేశ ప్రధానమంత్రి ఏమని చెప్పారంటే, ఇది మనం భారతదేశాన్ని శాంతిని కాపాడమే మన లక్ష్యం, ఇది యుద్ధానికి సన్నద్ధం కావడం కాదు. ప్రతి దేశ ప్రయాణంలోనూ కొన్ని సందర్భాలు అత్యంత గర్వకారణంగా మిగిలిపోతాయి, రాబోయే తరాలపై ఈ విజయం చారిత్రాత్మక ప్రభావం చూపుతుంది అని ప్రైమ్ మినిస్టర్ చెప్పడం జరిగింది. అసలు ఈ మిషన్ శక్తి అంటే ఏంది, ఈ మిషన్ శక్తి అంటే ఏంటంటే స్టూడెంట్స్, ఉపగ్రహ విధ్వంసక క్షిపణి. అంటే ఏంది అంటే, అంతరిక్షంలో ఉన్నటువంటి ఉపగ్రహాన్ని మనం భూమిపై నుంచి సో టార్గెట్ చేసి దీన్ని ధ్వంసం చేస్తాం. ఇలా ధ్వంసం చేయడాన్నే సో ఈ యొక్క ఈ మిషన్నే ఏశాట్ మిషన్ అంటారు. ఉపగ్రహ విధ్వంసక క్షిపణి, దీన్ని మనం ఆపరేషన్ శక్తి అని పేరు పెట్టడం జరిగింది. దీన్ని మనం విజయవంతంగా పరీక్షించడం జరిగింది. సో మనం ప్రయోగించినటువంటి క్షిపణి ఏదైతే గనక మనము ఉపగ్రహాన్ని టార్గెట్ చేశామో, దాని లక్ష్యాన్ని సాధించడం జరిగింది. ఎప్పుడైతే గనక మనం ఉపగ్రహాన్ని కూల్చేశామో, ఆ ఉపగ్రహం కూల్చేసిన తర్వాత ఆ ఉపగ్రహం అనేది సో కూలిపోయిన తర్వాత అది చాలా వ్యర్థాలను విడుదల చేస్తుంది. అంటే అది ముక్కలు ముక్కలుగా అయిపోయి సో దాని యొక్క చెత్త మొత్తం కూడా అంతరిక్షంలో పడిపోతుంది. దాన్ని ఎలా డీల్ చేయాలి అనేది కూడా మనం డిస్కస్ చేద్దాం. సో దానితోపాటు అలా అంతరిక్షంలో చెత్త ఎక్కువైనప్పుడు ఏమవుతుందంటే, ఆ చెత్త వచ్చి వేరే ఉపగ్రహాన్ని ఢీకొనడం కానీ, లేదా అంతరిక్షంలో ఉన్నటువంటి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం, ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్, దానికి ఆటంకం కలిగించడం కానీ జరుగుతుంది. ఇది మీరు గ్రావిటీ అన్న సినిమా దీని గురించి అండి, ఇది ఆస్కార్ అవార్డ్ విన్నింగ్ మూవీ గ్రావిటీ. ఈ సినిమాలో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఐఎస్ఎస్, ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో ఉన్న వాళ్ళకి ఈ విధమైనటువంటి అంతరిక్షంలో ఉన్నటువంటి చెత్త ఎలాంటి ఆటంకాన్ని కలిగించింది అనేది. దానితోపాటు అంతరిక్షంలో విపరీతమైనటువంటి శాటిలైట్స్ పెరిగిపోతున్నాయి స్టూడెంట్స్. అంతరిక్షం అనేది ఒక స్పేస్ జంక్ అయిపోయింది, అంటే అంతరిక్ష చెత్త కుప్పలాగా అయిపోయింది. ఇన్ని శాటిలైట్స్ ఉన్నాయి, అసలు ఎన్ని శాటిలైట్స్ ఉన్నాయి, ఎవరు ఎక్కువ శాటిలైట్ ప్రయోగించారు అన్నీ కూడా ఇప్పుడు మనం ఈ వీడియో లెసన్లో చూస్తాం. ఇది కేవలం ఔటర్ వ్యూ మాత్రమే, అంటే మనం ఇప్పటివరకు డిస్కస్ చేసింది ఏంది, మన భారతదేశము సో ఉపగ్రహ విధ్వంసక క్షిపణిని ప్రయోగించడం జరిగింది. ఇది అంతర్జాతీయ ఒప్పందాలను ఉల్లంఘించలేదు. దీని ద్వారా మన భారతదేశం సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించుకుంది. దీని తర్వాత మన ప్రధానమంత్రి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏంది, అసలు ఇది ఎలా పనిచేస్తుంది, దానితోపాటు అలా మనం ఉపగ్రహాన్ని కూల్చేసినప్పుడు విడుదలయ్యేటటువంటి వ్యర్థ పదార్థాలు, వాటి వల్ల జరిగేటటువంటి నష్టాలు ఏంది, దానితోపాటు అంతరిక్షం అనేది ఒక చెత్తకుప్పలా తయారైంది, చాలా దేశాలు ఉపగ్రహాలను ప్రయోగించడం వల్ల ఈ చెత్తకుప్పను మనం ఎలా తీసేయచ్చు, ఇవన్నీ కూడా మనం
డిస్కస్ చేద్దాం. మిషన్ శక్తి, ఇండియా సక్సెస్ఫుల్లీ క్యారీడ్ అవుట్ ద టెస్ట్ ఆఫ్ యాంటీ శాటిలైట్ మిసైల్ బై బ్రింగింగ్ డౌన్ ఇట్స్ ఓన్ శాటిలైట్ ఇన్ ద లో ఎర్త్ ఆర్బిట్. మన భారతదేశము మిషన్ శక్తిని సక్సెస్ఫుల్గా కంటిన్యూ చేయడం జరిగింది. ఇది ఒక ఉపగ్రహ విధ్వంస కక్షిపణి, యాంటీ శాటిలైట్ మిసైల్. ఇది మన స్వీయ ఉపగ్రహం, అంటే మన దేశం యొక్క ఉపగ్రహం. ఎందుకంటే వేరే దేశం యొక్క ఉపగ్రహాన్ని కూలగొడితే వాళ్ళు ఊరుకోరు కదా, యుద్ధం వచ్చేస్తుంది. కాబట్టి మన దేశం యొక్క ఉపగ్రహాన్ని కూల్చేయడం జరిగింది. ఉపగ్రహం ఏ కక్షలో ఉంది? లో ఎర్త్ ఆర్బిట్. జాగ్రత్త ఇన్స్ట్రుమెంట్స్, ఇది ఎర్త్ అయితే గనక ఎర్త్ చుట్టూ కూడా నిర్ణీతమైనటువంటి కక్షలు ఉంటాయి. ఓకే, ఎర్త్కు దగ్గర ఉన్నటువంటి కక్షను ఏమంటే లో ఎర్త్ ఆర్బిట్ అంటారు. దూరంగా ఉన్నదాన్ని హై ఎర్త్ ఆర్బిట్. ఓకే, సో మనం ఇప్పుడు దిగువ కక్షలో ఉన్నటువంటి ఉపగ్రహాన్ని మనం కూల్చేయడం జరిగింది. ఈ ఉపగ్రహం ఎంత ఎత్తులో ఉంది? సుమారుగా 300-350 కిలోమీటర్స్ ఎత్తులో ఉంది. ఈ మిషన్ యొక్క మొత్తం డ్యూరేషన్ ఎంత? 3 నిమిషాలలో అయిపోయింది మొత్తం పని. ఇది ఎన్ని స్టేజెస్లో ఉంటుంది? 3 స్టేజెస్లో ఉంటుంది. ఓకే, ఈ 3 స్టేజెస్లు ఏంటంటే, ఫస్ట్ ఏంటంటే మనం క్షిపణిని భూమిపై నుంచి ప్రయోగిస్తాము. అది ఆకాశంలోకి వెళ్ళిన తర్వాత దాని యొక్క హీట్ షీల్డ్స్, హీట్ సెన్సార్స్ అని ఉంటాయి, అవి ఈ యొక్క క్షిపణి నుండి విడిపోతాయి, హీట్ షీల్డ్స్ అనేవి. దాని తర్వాత 3వ స్టేజ్లో ఓకే రాడార్లు ఏం చేస్తాయి అంటే ఈ క్షిపణిని నిర్దేశిస్తాయి. అప్పుడు ఈ క్షిపణి వెళ్ళి ఉపగ్రహాన్ని కూల్చేయడం జరుగుతుంది. అంటే ఇది 3 స్టేజ్లలో పనిచేస్తుంది. ఓకే, ఫస్ట్ ఏం చేయింది, క్షిపణి అనేది భూమిపై నుంచి ప్రయోగించడం జరుగుతుంది. సెకండ్ స్టేజ్, క్షిపణి నుండి హీట్ షీల్డ్స్ తొలగించబడతాయి. థర్డ్ వన్, రాడార్ అనేది క్షిపణి నిర్దేశిస్తుంది, గైడ్ చేస్తుంది. అప్పుడు క్షిపణి వెళ్ళి ఉపగ్రహాన్ని కూల్చివేయడం జరుగుతుంది. దీస్ ఆర్ ద 3 స్టేజెస్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ ఎంటైర్ మిషన్. ద ఫ్యూయల్ యూజ్డ్ ఈజ్ సాలిడ్ ప్రొపెలెంట్, ఘన ఇంధనాన్ని మనం ఈ యొక్క మిషన్లో వాడడం జరిగింది. ఇప్పటి వరకు ఈ యొక్క పరిజ్ఞానాన్ని కలిగి ఉన్నటువంటి దేశాలు యుఎస్ఏ, రష్యా అండ్ చైనా, ఆ దేశాల సరసన మన భారతదేశం కూడా ఇప్పుడు నిలిచిందని చెప్పొచ్చు. సో స్పేస్ డెబ్రిస్, అంతరిక్ష వ్యర్థ పదార్థాలు అంటే ఏంటంటే, సో ఎప్పుడైతే గనక మనం ఒక ఉపగ్రహాన్ని కూల్చేసినామో, ఆ ఉపగ్రహం కూలిపోయిన తర్వాత ఉపగ్రహం నుంచి వెలువడేటటువంటి చెత్తని దీన్ని మనం సో డెబ్రీస్ అంటాం. మరి ఇప్పుడు మనం కూల్చేసినాం కదా, దానివల్ల కూడా చెత్త వస్తుంది కదా, అది ఎలా, అది ఎవరికి నష్టం చేయదా అని ఒక డౌట్ వచ్చింది. అప్పుడు మన భారతదేశం ఏం చేసిందంటే, మేము కూల్చివేసినటువంటి ఉపగ్రహం అనేది దిగువ కక్షలో, లోయర్ ఆర్బిట్లో ఉన్నది. ఆ దిగువ కక్షలో ఉన్నటువంటి ఉపగ్రహాన్ని కూల్చేస్తే ఏమవుతుందంటే, అలా విడుదలైనటువంటి వ్యర్థాలు కూడా అవి భూమికి చాలా దగ్గరలోనే ఉన్నాయి కాబట్టి అవి భూ వాతావరణంలోనికి ఎంటర్ అయిపోయి భూ వాతావరణంలో మండిపోతాయి. కాబట్టి మనం ఏమైతే గనక ఉపగ్రహాన్ని కూల్చేసినామో, ఆ కూల్చేయడం ద్వారా వెలువడినటువంటి వ్యర్థాలు, ఉపగ్రహం యొక్క శకలాలన్నీ కూడా 45 రోజులలో అంతరిక్షం నుండి క్లియర్ అయిపోతాయి. వాట్ ఎవర్ ద డెబ్రీస్ ఆరిజినేటెడ్ బై దిస్ మిషన్, ఓకే, దట్ ఎంటైర్ డెబ్రీస్ విల్ బీ సో క్లియర్డ్ అవుట్ ఇన్ 45 డేస్. ద డెబ్రీస్ విల్ బీ బర్న్డ్ అవుట్ వెన్ ద ఎంటర్ ఇన్ టు ద ఎర్త్ అట్మాస్ఫియర్ బికాస్ దిస్ వాస్ హ్యాపెండ్ ఇన్ ద లో ఎర్త్ ఆర్బిట్. సో దిస్ ఈజ్ వాట్ ఇండియా ఈజ్ సేయింగ్. సో బికాస్ ఆఫ్ దిస్ ఇండియా మిషన్ దెర్ ఈజ్ నో హార్మ్ టు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్, అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి ఎలాంటి ముప్పు కూడా లేదు ఈ ఆపరేషన్ వల్ల. ఓకే, సో మనం ఇప్పుడు ఉపగ్రహాన్ని కూల్చేసాం కదా, ఉపగ్రహాల యొక్క యూజ్ ఏంది? ఇది నావిగేషన్, అంటే దిశానిర్దేశాలకు మనకి వస్తుంది ఉపగ్రహాలు. కమ్యూనికేషన్ పర్పస్, దాంతోపాటు ఉపగ్రహాలు అనేవి నేలపై ఉన్నటువంటి క్షిపణులను ఓకే నిర్దేశిస్తుంటాయి మనం వేరే దేశానిపైన అటాక్ చేసినప్పుడు. ఓకే, శాటిలైట్స్ విల్ గైడ్ ద మిసైల్స్ విచ్ ఆర్ ప్రజెంట్ ఆన్ ద ల్యాండ్. ఇఫ్ యూ అటాక్ ద శాటిలైట్స్ దెన్ యూ కెన్ డిస్ట్రాయ్ ద కంట్రీస్ మిలిటరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఎప్పుడైతే గనక ఇలా క్షిపణులను నిర్దేశిస్తున్నటువంటి శాటిలైట్స్ ఉన్నాయో, ఇప్పుడు మనం డైరెక్ట్గా ఈ శాటిలైట్ని టార్గెట్ చేసినాం అనుకోండి, అప్పుడు క్షిపణికి మరియు శాటిలైట్కి ఉన్నటువంటి కమ్యూనికేషన్ అనేది దెబ్బతింటుంది. దాని ద్వారా ఆ దేశం యొక్క మిలిటరీని మనం దెబ్బతీయచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మన పాకిస్తాన్తో వార్ జరిగిందనుకోండి, మనం పాకిస్తాన్ శాటిలైట్ని డైరెక్ట్గా అటాక్ చేసి దాన్ని కూల్చేస్తే, ఈ శాటిలైట్ ద్వారా సేవ పొందుతున్నటువంటి కమ్యూనికేషన్ వ్యవస్థ కానీ లేదా ఈ శాటిలైట్ ద్వారా లాభం పొందుతున్నటువంటి క్షిపణులు కానీ అవన్నీ పనిచేయవు. దాని ద్వారా ఆ దేశం యొక్క మిలిటరీ వ్యవస్థని మనం దెబ్బతీయవచ్చు. ఓకే, ఇలాంటి పరీక్షలు ఎప్పుడైనా చేసినప్పుడు ఆ దేశం యొక్క స్వీయ ఉపగ్రహాలు, అంటే ఆ దేశానికి సంబంధించినటువంటి ఓన్ ఉపగ్రహాలు ఏవైతే గనక పనిచేయట్లేదు, చాలా రోజుల నుంచి నిరుపయోగంగా ఉన్నాయో, స్పేస్లో అంతరిక్షంలో వాటిని కూల్చేయడం జరుగుతుంది. ఏవైతే గనక అంతరిక్షంలో నిరుపయోగంగా ఉన్నాయో, ఆ దేశానికి సంబంధించిన శాటిలైట్ని కూల్చేయడం జరుగుతుంది. టెక్నాలజీ, ఇందులో వాడినటువంటి టెక్నాలజీ ఏంటంటే, మనం వాడింది బ్యాలిస్టిక్ మిసైల్ డిఫెన్స్ టెక్నాలజీ, బీఎండి టెక్నాలజీ అంటారు.
ఈ బిఎండి టెక్నాలజీకి యాసెట్కి డిఫరెన్స్ ఏంటంటే, బ్యాలిస్టిక్ మిసైల్ డిఫెన్స్ బిఎండి అంటే ఈ మీనింగ్ ఏంటంటే, ఈ బిఎండి టెక్నాలజీ ఏం చేస్తుందంటే, ఇది మన ఇండియా అనుకోండి, కాసేపు మన భారతదేశం వైపు ఏదైనా క్షిపణి వచ్చిందనుకోండి వేరే దేశం నుంచి, అప్పుడు బ్యాలిస్టిక్ మిసైల్ డిఫెన్స్ ఏం చేస్తుందంటే దీన్ని అడ్డుకుని దీన్ని కూల్చేస్తుంది. అంటే బ్యాలిస్టిక్ మిసైల్ డిఫెన్స్ అనేది మన భారతదేశం వైపుగా వస్తున్నటువంటి క్షిపణను ఆపి దాన్ని కూల్చేస్తుంది. ఓకే, అదే ఏశాట్ ఏం చేస్తుంది, ఏశాట్ ఏం చేస్తుందంటే అంతరిక్షంలో ఒక కక్షలో ఉన్నటువంటి ఉపగ్రహాన్ని వెళ్ళి కూల్చేస్తుంది. ఇదే తేడా. అంటే ఇది మనం వెళ్ళి అంతరిక్షాన్ని అటాక్ చేస్తున్నాం, బ్యాలిస్టిక్ మిసైల్ డిఫెన్స్ ఏందో ఆకాశం నుండి మన భూమి వైపు అంటే మన భారతదేశం వైపు వస్తున్నటువంటి క్షిపణులను టార్గెట్ చేస్తున్నాం. అది డిఫరెన్స్ బిఎండికి ఏశాట్కి. బిఎండి విల్ టార్గెట్ విచ్ ఎవర్ ద మిసైల్స్ విచ్ ఆర్ కమింగ్ ఇన్ టు ద ఇండియా, వి విల్ కొలాప్స్ ఇట్. వేరాజ్ ఇన్ ఏశాట్ వీఆర్ టార్గెటింగ్ ద శాటిలైట్స్ విచ్ ఆర్ రివాల్వింగ్ ఇన్ స్పెసిఫిక్ ఆర్బిట్స్. ఓకే, సో దిస్ ఈస్ ద ఫండమెంటల్ డిఫరెన్స్ బిట్వీన్ ద బిఎండి అండ్ ఏశాట్. సో స్పేస్ ఇప్పుడు అంతరిక్షం అనేది చాలా జంక్ వ్యర్థాలతో నిండి ఉంది, ఒక చెత్త కుప్పలాగా తయారైంది. ఎందుకంటే ఫస్ట్ టైం ద శాటిలైట్ లాంచ్డ్ ఇన్ 1957, ఫ్రమ్ దెన్ ఆన్వర్డ్స్ వి లాంచ్డ్ ఆల్మోస్ట్ ఆల్ 8,000 శాటిలైట్స్, అంటే 8,000 ఉపగ్రహాలను లాంచ్ చేసినాం. అండ్ స్టిల్ 5,000 దే ఆర్ రివాల్వింగ్ అరౌండ్ ద ఎర్త్, 5,000 ఇంకా భూమి చుట్టూ తిరుగుతూనే ఉన్నాయి. హాఫ్ ఆఫ్ దెమ్ ఆర్ నాట్ ఫంక్షనింగ్, అందులో సగం మటుకు నిరుపయోగంగా ఉన్నాయి. అంటే ఇంత చెత్త ఉందో ఇప్పుడు అంతరిక్షంలో, అర్థం చేసుకోండి. ఓకే, సో ఆల్ ది శాటిలైట్స్ దే బిలాంగ్ టు 50 కంట్రీస్. ఇందులో యుఎస్ఏ శాటిలైట్స్ ఆర్ అరౌండ్ 800 అండ్ చైనా శాటిలైట్స్ ఆర్ అరౌండ్ 280, రష్యా శాటిలైట్స్ ఆర్ అరౌండ్ 150 అండ్ ఇండియా శాటిలైట్స్ ఆర్ అరౌండ్ 50. సో నెక్స్ట్, ఆఫ్ ద 2,000 శాటిలైట్స్ విచ్ ఆర్ ఫంక్షనల్, అంటే ఇప్పటి వరకు ఉపయోగంలో ఉన్న 2,000 శాటిలైట్లలో ఓవర్ 300 ఆర్ డెడికేటెడ్ టు మిలిటరీ పర్పస్, అంటే సైనిక అవసరాల కోసం ఉన్నాయన్నమాట. 300 శాటిలైట్స్, అందులో ఎక్కువ మట్టుకు అమెరికాకు సంబంధించినవి, 140 శాటిలైట్స్ సైనిక అవసరాల కోసం. దాని తర్వాత రష్యా 90 శాటిలైట్లు, చైనా 40 శాటిలైట్లతో తర్వాత స్థానాలలో ఉన్నాయి. ఇండియన్ డెడికేటెడ్ మిలిటరీ శాటిలైట్స్, మన భారతదేశం ఒకే డిఫెన్స్ శాటిలైట్ డెడికేటెడ్గా 2 ఉన్నాయి. దేర్ ఆర్ 2 డెడికేటెడ్ శాటిలైట్స్ ఫ్రమ్ ఇండియా విచ్ ఆర్ డెడికేటెడ్ ఓన్లీ టు ద డిఫెన్స్ పర్పస్. వన్ ఈజ్ ఫర్ ఇండియన్ నేవీ, ద అదర్ వన్ ఈజ్ ఫర్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్. దే ఆర్ ఫస్ట్ వన్ ఇస్ G-SAT-7 ఆర్ INSAT-4F. దిస్ ఈస్ ద డెడికేటెడ్ టు ఇండియన్ నేవీ, ఇది మన భారత నావికా దళానికి మాత్రమే డెడికేట్ చేసినటువంటిది. G-SAT-7 ఇది మనం 2013 ప్రయోగించడం జరిగింది, వెరీ వెరీ ఇంపార్టెంట్. అలానే మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి డెడికేటెడ్గా దట్ ఈస్ నోన్ యాజ్ మైక్రోసాట్ ఆర్ శాటిలైట్స్, దిస్ ఈస్ డెడికేటెడ్ టు ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్. ఇట్ వాజ్ లాంచ్ ఇన్ 2019-24 జనవరి. దీస్ ఆర్ ద 2 డెడికేటెడ్ శాటిలైట్స్. ఓకే, దాంతోపాటు ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ మనం పౌర అవసరాల కోసం మనం ప్రయోగించినటువంటి ఉపగ్రహాలను కూడా వీళ్ళు యూజ్ చేసుకుంటారు. ఎందుకోసం? వాతావరణానికి సంబంధించిన సమాచారం కోసం కానీ లేదా నావిగేషన్ పర్పస్ కోసం కానీ దే విల్ యూస్. ఓకే, ఇండియన్ డిఫెన్స్ ఫోర్సెస్ దే ఆల్సో యూజ్ ద సివిల్ శాటిలైట్స్ ఫర్ ద పర్పస్ ఆఫ్ మెట్రాలజికల్ ఇన్ఫర్మేషన్, నావిగేషన్ అండ్ రిమోట్ సెన్సింగ్ అండ్ ఆల్ దిస్ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. ఓకే, నెక్స్ట్, వాట్ ఈస్ ద రిస్క్ ఆఫ్ స్పేస్ డెబ్రిస్? స్పేస్లో చెత్త పెరిగిపోయింది అనుకోండి, అప్పుడు రిస్క్ ఏమవుతుంది? ఆ చెత్త పోయి వేరే శాటిలైట్ని సో కొలాయిడ్ చేస్తుంది, అంటే యాక్సిడెంట్ చేస్తుంది, అప్పుడు ఆ శాటిలైట్లు కూడా పనిచేయకుండా పోతాయి. అది మేజర్ ప్రాబ్లం. ద డెబ్రీస్ విల్ హిట్ ద శాటిలైట్స్ ఆర్ ఎల్స్ ఇట్ మే హిట్ ద ఎర్త్, సో దట్ ఈస్ ద మెయిన్ డేంజర్. అది మన భూమి కూడా కుదుకోవచ్చు కదా, అది కూడా ప్రాబ్లమే. సో కాబట్టి అంతరిక్షంలో ఉన్నటువంటి చెత్తను తీసేయాల్సినటువంటి బాధ్యత అన్ని దేశాలపైన ఉంది. ఓకే, ద ఎంటైర్ డెబ్రిస్ ఈజ్ అరౌండ్ 6,000 టన్స్. ఇప్పుడు అంతరిక్షంలో ఉన్న చెత్త మొత్తం ఎంత అట? 6,000 టన్నుల పరిణామంలో ఉన్నటువంటి అంత చెత్త. ఓకే, మరి ఇప్పుడు మన భారతదేశానికి సంబంధించినటువంటి ఉపగ్రహాన్ని కూల్చేసింది, మరి అసలు అంతరిక్షాన్ని ఎలా వాడుకోవాలి అని చెప్పేసి ఏమైనా ఒప్పందాలు ఉన్నాయా చూద్దాం ఒకసారి. సో ఇంటర్నేషనల్ స్పేస్ ట్రీటీస్, ఇండియా టెస్ట్ హ్యాస్ నాట్ వయోలేటెడ్ ఎనీ నామ్ యాజ్ దేర్ ఈజ్ నో ఇంటర్నేషనల్ ట్రీటీ ప్రొహిబిటింగ్ ద టెస్టింగ్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ ఏశాట్. ఓకే, ఈ విధంగానటువంటి ఉపగ్రహ క్షిపణి, ఓకే ఉపగ్రహ విధ్వంసక క్షిపణి, ఉపగ్రహాన్ని విధ్వంసం చేసేటటువంటి క్షిపణి ప్రయోగించడం, సో ఇది ఏ ఒప్పందంలో ఇప్పటివరకు కవర్ కాలేదు, కాబట్టి దీని మీద ఎలాంటి ఒప్పందాలు లేవు, కాబట్టి మన భారతదేశం ఏ ఒప్పందాన్ని కూడా ఉల్లంఘించలేదు. సో ఉపగ్రహ క్షిపణి విధ్వంసక వ్యవస్థ కాకుండా మిగతా అసలు అంతరిక్షాన్ని ఎలా వాడుకోవాలి
అని చెప్పేసి ఇంకేమైనా ఒప్పందాలు ఉన్నాయో చూద్దాం. ఓకే, దే ఆర్ ఔటర్ స్పేస్ ట్రీటీ 1967 చేసుకోవడం జరిగింది. అంతర్గత మూన్ ట్రీటీ 1979. వాట్ ఈస్ ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ దీస్ ట్రీటీస్? దీస్ ట్రీటీస్ ఆర్ ప్రివెంటింగ్ ద వెపనైజేషన్ ఆఫ్ స్పేస్. ఈ యొక్క ఒప్పందాల యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే, ఇవి ఏం చేస్తాయంటే అంతరిక్షం అనేది ఒక యుద్ధ రణరంగం కాకుండా కాపాడుతాయి. అంటే పవర్ఫుల్ కంట్రీ ఏమో అంతరిక్షాన్ని ఉపయోగించుకొని ఇష్టం వచ్చినట్టుగా చేయకుండా. సో అంతరిక్షంలో కమాండ్ సాధించడం అనేది చాలా ఇంపార్టెంట్. అందుకోసమే యుఎస్ఏ, రష్యా, చైనా, దే ఆర్ ఫైటింగ్ టు గెట్ కంట్రోల్ ఇన్ ద స్పేస్. ఓకే, సో ప్రపంచం ఇప్పటికైనా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, స్పేస్, అంతరిక్షం అనేది ఇట్ ఈస్ ఎ కామన్ హెరిటేజ్ ఆఫ్ హ్యూమన్ కైండ్. మన మానవ జాతికి మొత్తం అది అందరికి సంబంధించినటువంటి సంపద కాబట్టి కొన్ని దేశాలే దానిలో డామినేట్ చేయకూడదు. నెక్స్ట్, అటెంప్ట్ ఫర్ స్పేస్ ట్రీటీస్. ఇలాంటి సో ఏవైతే గనక ఈ ఒప్పందాలు ఇప్పటివరకు మనం డిస్కస్ చేసామో అవి కాకుండా ఇంకా కూడా స్పేస్ని అంటే అంతరిక్షాన్ని ఎలా నియంత్రించాలి అనే మన ఒప్పందాల కోసం ట్రై చేశారు కాకపోతే ఏవి కూడా సక్సెస్ఫుల్ అవ్వలేదు. 2008లో రష్యా అండ్ ఇండియా దే ప్రపోజ్డ్ దట్ నేమ్ ఈజ్ ప్రివెన్షన్ ఆఫ్ ద ప్లేస్మెంట్ ఆఫ్ వెపన్స్ ఇన్ ఔటర్ స్పేస్ అండ్ ఆఫ్ ద థ్రెట్ ఆఫ్ యూజ్ ఆఫ్ ఫోర్స్ అగనైజ్డ్ ద ఔటర్ స్పేస్ ఆబ్జెక్ట్. దీని పేరండి, ఇట్ వాజ్ నాట్ సక్సెస్ఫుల్. దీన్ని యూరోప్ దేశాలు తీవ్రంగా వ్యతిరేకించినాయి. నెక్స్ట్, యూరోపియన్ యూనియన్ ట్రై టు ప్రపోజ్ కోడ్ ఆఫ్ కండక్ట్ బేస్డ్ ఆన్ ద ట్రాన్స్పరెన్సీ అండ్ కాన్ఫిడెన్స్ బిల్డింగ్ మెజర్స్. దిస్ వాజ్ ఆల్సో ఫెయిల్డ్. అండ్ యుఎన్ జనరల్ అసెంబ్లీ, ఐక్యరాజ్య సమితి సాధారణ మండలి ఏం చెప్తుందంటే, ప్రతి దేశం కూడా వాళ్ళ యొక్క కమిట్మెంట్స్, వాళ్ళ యొక్క సో ఎంత కమిట్ అయి ఉన్నారు అని చెప్పమంటున్నది. ఏంది, ఏ దేశం కూడా సో మేము అంతరిక్షాన్ని ఆయుధాలను ప్రయోగించడానికి ఉపయోగించం అని చెప్పేసి ప్రతి దేశం కూడా తీర్మానాన్ని చేయాలని చెప్పేసి యుఎన్ఓ చెప్తుంది. ఓకే, ఐక్యరాజ్య సమితి ఏం చెప్తుందంటే, ప్రతి దేశం కూడా ఒక తీర్మానం చేయండి. ఏమని తీర్మానం చేయాలి? అంతరిక్షాన్ని మేము వాడుకోము, దేని గురించి వాడుకోము, ఒక యుద్ధానికి వాడుకోము అని చెప్పేసి మీరు ఒక తీర్మానం చేయండి అని చెప్పేసి యుఎన్ చెప్తుంది. ఓకే, అసలు మనం అంతరిక్షాన్ని ఎలా వాడుకోవాలో, ఎలా నియంత్రించాలో చట్టాలు ఎందుకు తీసుకురాలేకపోతున్నామంటే, అంతరిక్షాన్ని ఎక్కువ వాడుకుంటుంది ఎవరు? అమెరికా. ఓకే, కాబట్టి అంతరిక్షాన్ని ఎలా వాడుకోవాలి అనే దానిపైన ఏ పరిమితులు విధించేటటువంటి చట్టానైనా అమెరికా ఒప్పుకుంటుందా? ఒప్పుకోదు. అదే రీజన్. కాబట్టి అమెరికా దీనికి చాలా తరచుగా అడ్డు తగులుతుందన్నమాట. వాట్ ఈస్ ద ఫ్యూచర్ ఆఫ్ ఇండియా? ఇప్పుడు ఈ మొత్తం డిస్కషన్ పైన మన ఇండియా ఫ్యూచర్ ఏంది? మన ఇండియా ఫ్యూచర్ ఏంటంటే, ఈ ఉపగ్రహ విధ్వంసక క్షిపణి, ఓకే, యాంటీ సో శాటిలైట్ మిసైల్, దీనివల్ల మన టెక్నాలజీ ఒక స్టెప్ పెరిగింది. మనం నెక్స్ట్ తదుపరి అంచకు పోయినాం, మనం నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళినాము. సో వీ హ్యావ్ టు ఇంప్రూవ్ దిస్ టెక్నాలజీ అండ్ వీ హ్యావ్ టు ఇంప్రూవ్ అవర్ బ్యాలిస్టిక్ మిసైల్ బ్యాలిస్టిక్ మిసైల్ డెవలప్మెంట్. సో వీ హ్యావ్ టు ఫర్దర్ ఇంప్రూవ్ అండ్ వీ హ్యావ్ టు ఫర్దర్ ప్రొటెక్ట్ ద సో సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఆఫ్ ద నేషన్. ఇది స్టూడెంట్స్ ఓవరాల్గా మీకు న్యూస్ గురించి. సో మొత్తం మీకు న్యూస్లో అర్థం కావాల్సింది ఏంటంటే, ఆపరేషన్ శక్తి అంటే ఏంది, దాని తర్వాత అసలు స్పేస్ డెబ్రిస్ అంటే ఏంది, ఒక తర్వాత ఉపగ్రహాన్ని ఢీగొట్టిన తర్వాత సో హౌ వీ కెన్ రిమూవ్ ద స్పేస్ డెబ్రిస్, హౌ స్పేస్ ఈజ్ ఓవర్ క్రౌడింగ్ అండ్ విచ్ కంట్రీస్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ద ఓవర్ క్రౌడింగ్, వాట్ ఆర్ ద ట్రీటీస్ ఇన్వాల్వ్డ్ అండ్ వాట్ ఆర్ ద ప్రపోజల్స్ టు బ్రింగ్ ద ట్రీటీస్. సో ఇలాంటివన్నీ కూడా మీకు ఈ లెసన్ తర్వాత అర్థం కావాల్సినటువంటి విషయాలు. నెక్స్ట్, ద అరోగెన్స్ ఆఫ్ ఇగ్నోరెంట్. ఈ యొక్క వీడియో మొత్తం దేని గురించి అంటే గనక, ఒక చట్టం గురించి స్టూడెంట్స్. ఆ చట్టం ఏంటంటే, షెడ్యూల్ తెగలు కామ ఇతర సాంప్రదాయాల అటవీ వాసుల చట్టం 2006. దీన్ని మనం సింపుల్గా చెప్పాలంటే అటవీ హక్కుల చట్టం 2006 అంటారు. ఓకే, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ 2006, దిస్ ఎంటైర్ ఆర్టికల్. సో ప్లీజ్ లిజన్ కేర్ఫుల్లీ స్టూడెంట్స్. నౌ వీ విల్ సీ వేర్ ఇట్ వాస్ కవర్డ్ ఇన్ హిందూ న్యూస్ పేపర్. సో ఇన్ హిందూ న్యూస్ పేపర్ ఇట్ వాస్ కవర్డ్ ఇన్ దిస్ వన్, ద అరోగెన్స్ ఆఫ్ ఇగ్నోరెంట్. ఓకే, సో హియర్ ద డిస్కస్డ్ అబౌట్ వాట్ ఆదివాసీస్ ఆర్ డూయింగ్, అంటే ఆదివాసీల యొక్క గొప్పతనం ఏంది, దానితోపాటు వాళ్ళు మన భారతదేశానికి ఏ విధంగా ఉపయోగపడుతున్నారు, అసలు మనం ఎవరి మీద ఆంక్షలు తీసుకోవాలి, ఆదివాసీల మీదనా, లేకపోతే అటవీ భూమిని మళ్లించి
అటవీ భూమిని దుర్వినియోగం చేస్తున్న వాళ్ళపైన మనం యాక్షన్ తీసుకోవాలా. ఓకే, సో ఆదివాసీలే మన అటవీల్ని కాపాడుతున్నారు. ఈరోజు అసలు సౌత్ ఏషియాలో మొత్తం మీద కూడా అటవులు ఎక్కువగా కాపాడబడేది ఎవరి వల్ల అంటే అటవీ తెగల వల్ల. వాళ్ళు వేరే వాళ్ళ నుంచి అడవుల్ని కాపాడుతున్నారు అని చెప్పేసి ఈ ఆర్టికల్ డిస్కస్ చేయడం జరిగింది. చూద్దాం. సో విల్ గో త్రూ ద డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ దిస్. సో దిస్ ఆడియో, దిస్ ఆర్టికల్ విల్ సీ. ఓకే స్టూడెంట్స్, ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ విచ్ వాజ్ మేజ్ ఇన్ 2006, ఇది 2006లో చేయడం జరిగింది. దీనికన్నా ముందు నవ్ వి విల్ సీ, సో వి విల్ రిమైండ్ వన్ కొటేషన్ ఫ్రమ్ గాంధీజీ. గాంధీజీ టోల్డ్ దట్ ఎ టైమ్ ఈజ్ కమింగ్ వెన్ దోస్ హూ ఆర్ ఇన్ ద మ్యాడ్ రష్ టుడే ఆఫ్ మల్టిప్లయింగ్ దేర్ వాంట్స్, వెయిన్లీ థింకింగ్ దట్ దే యాడ్ టు ద రియల్ సబ్స్టెన్స్ రియల్ నాలెడ్జ్ ఆఫ్ ద వరల్డ్, విల్ రిట్రేస్ దేర్ స్టెప్స్ అండ్ సే వాట్ హ్యావ్ వి డన్. దీని తెలుగులో చూద్దాం, తెలుగులో చూద్దాం ఒకసారి. సో ఇప్పుడు మనం ఒక ఈ యొక్క ఆధునిక సమాజం, ఓకే, ఈ ఆధునిక సమాజంలో భాగంగా మనం ఏదైతే నాలెడ్జ్ని సంపాదిస్తున్నాం అనుకుంటున్నామో, ఏదైతే ఆర్థిక అభివృద్ధిని మనం సంపాదిస్తున్నాం అనుకుంటున్నామో, ఓకే, ఇదంతా మనం ఏదైతే గనక ఈ యొక్క సమాచార ప్రవాహంలో మనం కొట్టుకొని పోతున్నామో, ఏదో ఒక రోజున మనం రియలైజ్ అవుతాం అసలు మనం ఏం సాధించినాం, ఇలా మనం సాధించినటువంటిది నిజంగా ప్రజలకు ఉపయోగపడిందా లేదా, మన ఆర్థిక వృద్ధి అనేది ఆర్థిక అభివృద్ధిగా ఉందా లేదా అనేది మనం ఆలోచించుకునే రోజు ఏదో ఒక రోజు వస్తుంది. కాబట్టి అభివృద్ధి అనేది ఎప్పుడైనా సరే సస్టైనబుల్ డెవలప్మెంట్గా ఉండాలి, ఓకే, పర్యావరణ హితంగా ఉండాలి. అంతే తప్పించి అభివృద్ధి అనేది, ఓకే, సమాజంలో కొన్ని వెనుకబడిన వర్గాల వారిని అణచివేసే విధంగా ఉండకూడదు. దట్ ఈస్ వాట్ గాంధీజీ టోల్డ్. వెరీ వెరీ ఇంపార్టెంట్ స్టూడెంట్స్, ఎవరైతే కనుక గ్రూప్ 1కి కానీ సివిల్ సర్వీసెస్ కానీ ప్రిపేర్ అవుతారో వాళ్ళు ఇట్లాంటి కొటేషన్స్ని బాగా గుర్తుపెట్టుకోవాలి. దిస్ ఈస్ ద కొటేషన్ రిలేటెడ్ టు సస్టైనబుల్ డెవలప్మెంట్ స్టూడెంట్స్. ఒక క్వశ్చన్ స్టూడెంట్స్, హౌ మెనీ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఆర్ దేర్? హౌ మెనీ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఆర్ దేర్? తెలుగు మీడియం స్టూడెంట్స్, సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు ఎన్ని? కామెంట్స్ రూపంలో చెప్పండి. నెక్స్ట్ విల్ డిస్కస్ ఆదివాసీస్ రోల్ ఇన్ ప్రొటెక్షన్. అసలు ఆదివాసీలు, మన భారతదేశంలో ఉన్నటువంటి ఆదివాసీలకు చాలా గొప్ప శక్తి ఉంది. మీరు ఎప్పుడైనా చూడండి స్టూడెంట్స్, ఆదివాసీలు ప్రకృతిని అర్థం చేసుకున్నంతగా వేరే వాళ్ళు ఎవరు అర్థం చేసుకోలేరు. ఆదివాసీస్ కెన్ అండర్స్టాండ్ దట్ నేచర్ వెరీ వెల్. ఈవెన్ ఎ సైంటిస్ట్ ఆల్సో కెనాట్ అండర్స్టాండ్ దట్ నేచర్ దట్ మచ్. ఎగ్జాంపుల్, వెన్ సునామీ హ్యాపెండ్ ఇన్ 2004, నో వెరీ లెస్ ఆదివాసీ పీపుల్ డైడ్ ఇన్ సునామీ. వై? బికాస్ దిస్ ఆదివాసీ పీపుల్ దే ప్రెడిక్టెడ్ దట్ ఓషన్ వాటర్ అండ్ దే రీచ్ టు ద సేఫ్ లెవెల్. ఈ ఆదివాసీలు సునామీ వస్తుందని ముందే గ్రహించి, అంటే వాళ్ళు అంతగా, ఓకే, సో ఈ యొక్క నేచర్ను, ఈ యొక్క ప్రకృతిని అర్థం చేసుకున్న వాళ్ళు కాబట్టి వాళ్ళు సునామీ వస్తుందని ముందే అలర్ట్ అయ్యి చాలా ఎత్తైన ప్రదేశాలకి వాళ్ళు వాళ్ళతో ఉన్నటువంటి జంతు సంపదను తీసుకెళ్ళడం జరిగింది. అంటే వాళ్ళకు ఉన్నటువంటి నాలెడ్జ్ మనం అలాంటిది మనం యూజ్ చేసుకోవాలి. అంతే తప్పించి వాళ్ళని అడవుల నుంచి గెంటి వేయకూడదు. నెక్స్ట్, వెస్టర్న్ డ్రగ్ అండ్ ఫార్మా కంపెనీస్ దే ఆర్ సెండింగ్ దేర్ ఏజెంట్స్ టు ద ఇండియన్ ఫారెస్ట్స్ అండ్ దే ఆర్ లెర్నింగ్ ద నాలెడ్జ్ ఫ్రమ్ ఇండియన్ ఆదివాసీస్ అండ్ ఆఫ్టర్ గెట్టింగ్ దట్ నాలెడ్జ్ దే ఆర్ డూయింగ్ ద రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ యాక్టివిటీ ఆన్ ద సేమ్ థింగ్ అండ్ దే ఆర్ క్లెయిమింగ్ ద పేటెంట్స్. ఓకే, వెస్టర్న్ పాశ్చాత్య దేశాల్లో ఉన్నటువంటి ఫార్మా కంపెనీలు ఏం చేస్తున్నాయి అంటే వాళ్ళ యొక్క ఏజెంట్స్ని ఇండియాకు పంపి ఆదివాసీల దగ్గర నుంచి నాలెడ్జ్ని రాబట్టుకొని ఆ నాలెడ్జ్ని వాళ్ళు ఉపయోగించుకొని మన భారతదేశంలో ఉన్నటువంటి మొక్కలపైన ఆ నాలెడ్జ్ని వాళ్ళు ఉపయోగించి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేసి ఒక ప్రొడక్ట్ను కనుక్కొని వాళ్ళే పేటెంట్ తీసుకుంటున్నారు. అంటే ఈ రెండు కథనాల ద్వారా మీకు అర్థం కావాల్సింది ఏంటంటే ఆదివాసీలు ప్రకృతిని చాలా అర్థం చేసుకోగలుగుతారు, ఆదివాసీలకు అటవీ ఉత్పత్తులపైన అద్భుతమైనటువంటి పరిజ్ఞానం ఉంది. సో మనం ఇలాంటి ఇంత నాలెడ్జ్ను కలిగినటువంటి ఆదివాసీలను అప్రిషియేట్ చేయాలి. సో ఇంపార్టెంట్ ఫ్యాక్ట్, ద ఫారెస్ట్ దోస్ ఆర్ ఇన్హిబిటెడ్ బై ఆదివాసీస్ ఆర్ సమ్ ఆఫ్ ద బెస్ట్ కన్సర్వ్డ్ ఇన్ ద సబ్ కాంటినెంట్. ఏ అడవులైతే గనక ఆదివాసీల చేత నివసింపబడి ఉంటున్నాయో ఆ అడవులు చాలా ఉత్తమంగా రక్షించబడినటువంటి అడవులు. మన మొత్తం మన ఉపఖండం మొత్తంలో చూసుకున్నా కూడా మిగతా ఏ అడవుల్లోనైతే గనక ఆదివాసీలు లేరో ఆ అడవులు అనేది ఆక్రమించబడుతున్నాయి చాలా ఈజీగా. ఎందుకంటే ఎవరైతే గనక అడవుల్ని ఆక్రమిస్తారో వాళ్ళని క్వశ్చన్ చేసే వాళ్ళు ఎవరు ఉండరు ఇక ఆదివాసీ లేకపోతే. ఓకే, దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ ఎకనామిక్ గ్రోత్ వీఆర్ అనేబుల్ టు సీ ద లైఫ్ ఆఫ్ ఆదివాసీస్ అండ్ ద ఫారెస్ట్ విల్లర్స్ హూ హ్యాడ్ లివ్డ్ ఇన్ అండ్ బై ద ఫారెస్ట్ సిన్స్ టైమ్ ఇమ్మెమోరియల్. కొన్ని దశాబ్దాల నుంచిగా
అడవుల్ని నమ్ముకొని నివసిస్తున్నటువంటి ఆదివాసులు కానీ లేదా అటవీ వాసులు కానీ వాళ్ళని మనం ఏమాత్రం కూడా పట్టించుకోకుండా కేవలం మనం ఆర్థిక వృద్ధి అనే పేరుతోనే పరుగులు తీస్తున్నాం. ఇది మనకు హితంగా కాదు, మంచిది కాదు ఇది మనకు, ఎందుకంటే ఇది సుస్థిరమైనటువంటి అభివృద్ధిని ఇవ్వదు. మోడర్న్ వరల్డ్ వ్యూ ఆన్ ఆదివాసీస్, ఇప్పుడున్నటువంటి ఆధునిక సమాజం ఆదివాసీని ఏ విధంగా చూస్తుంది? వాళ్ళ అసలు కల్చర్ తెలియదు. ఓకే, దే ఆర్ లుకింగ్ దెమ్ యాజ్ ఓకే దే ఆర్ లివింగ్ ఇన్ జంగిల్స్ అండ్ దే ఆర్ అండర్ డెవలప్డ్ క్రిమినల్స్ అండ్ దే ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ద ఫారెస్ట్ డిగ్రడేషన్. అంటే వాళ్ళకు కల్చర్ తెలియదు, వాళ్ళు అటవీని నాశనం చేస్తున్నారు అని చెప్పేసి ఇట్లాంటి తప్పుడు అభిప్రాయంతో చూస్తున్నారు. ఇది చేంజ్ అవ్వాలి. ఇప్పుడు చూద్దాం అసలు ఈ మొత్తం ఇష్యూ దేని గురించి అంటే అటవీ హక్కుల చట్టం. అటవీ హక్కుల చట్టం ప్రకారం ఎవరైతే గనక అడవుల్లో నివసిస్తున్న వాళ్ళు వాళ్ళు అడవికి చెందిన వాళ్ళు అని నిరూపించుకోలేకపోతే వాళ్ళు అడవుల నుంచి గెంటివేయబడతారు. జాగ్రత్త వినండి ఫ్రెండ్స్, అటవీ హక్కుల చట్టం 2006 ప్రకారం ఎవరైతే గనక వాళ్ళకి అడవిలో హక్కు ఉంది అని నిరూపించుకోలేకపోతారో వాళ్ళు అడవిలో నుంచి గెంటివేయబడతారు. కొంతమంది ఫారెస్ట్ ఆఫీసర్లు దానితోపాటు పర్యావరణ శాస్త్రవేత్తలు వాళ్ళు కోర్టుకు వెళ్ళడం జరిగింది. ఏమని? అడవులలో చాలా మట్టుకు ప్రజలు ఇల్లీగల్గా ఉంటున్నారు, అక్రమంగా ఉంటున్నారు అని చెప్పేసి. అప్పుడు సుప్రీంకోర్టు 2019 ఫిబ్రవరి 13 ఒక ఆర్డర్ ఇవ్వడం జరిగింది. ఏమని? ఎవరైతే గనక అడవులలో అక్రమంగా ఉంటున్నారో వాళ్ళందరినీ కూడా అడవుల్లో నుంచి వెళ్ళగొట్టండి అని. దాని ద్వారా ఎంతమంది ఆదివాసీలు వాళ్ళ యొక్క నివాసాన్ని కోల్పోతారు? అప్రాక్సిమేట్గా 11 లక్షల మంది ఆదివాసీలు వాళ్ళ యొక్క నివాసాన్ని కోల్పోతారు. ఇది చాలా అన్యాయం, ఎందుకంటే చాలా సందర్భాలలో ఆదివాసీలు వాళ్ళ యొక్క హక్కులను ప్రూవ్ చేసుకోలేకపోవచ్చు, వాళ్ళకు పట్టాలు ఉండకపోవచ్చు. అలా ప్రూవ్ చేసుకోలేని, అలా వాళ్ళ యొక్క హక్కులను నిరూపించుకోలేని ఆదివాసీలను మనం ఎక్కడికి పంపించాలి? వాళ్ళ యొక్క జీవనాధారం ఏ విధంగా ఉంటుంది? వాళ్ళు ఇన్ని రోజులు నివసించినటువంటి ప్రాంతాన్ని వదిలే వాళ్ళు వేరే దగ్గరికి వెళ్ళి వేరే సమాజంలో ఏ విధంగా బతకగలుగుతారు? సో ఇవన్నీ కూడా ఆలోచించాలి. దీని గురించి నేను ఇదివరకు ప్రీవియస్ వీడియోలో చాలా ఎక్స్ప్లెయిన్ చేశాను స్టూడెంట్స్. అటవీ హక్కుల చట్టం అది ఏ విధంగా ఉంటుంది, గ్రామ సభల యొక్క ప్రాముఖ్యత ఏంది. కాబట్టి నా హిందూ న్యూస్ పేపర్ అనాలిసిస్ ప్రీవియస్ చూడండి, మీకు మొత్తం కవర్ అయిపోతుంది దీని గురించి. అసలు మీరు దాని మీద గ్రూప్ 1లో కానీ సివిల్ సర్వీస్ కానీ ఏ క్వశ్చన్ వచ్చినా దీని మీద మీరు ఆన్సర్ చేయగలుగుతారు. ఓకే, నెక్స్ట్. FRA కంటైన్స్ నో లీగల్ ప్రొవిజన్ ఫర్ ద ఎవిక్షన్ ఆఫ్ ద రిజెక్టెడ్ క్లైమెంట్స్. మరి ఎవరైతే గనక ఆదివాసీలు తమను తాము ఈ యొక్క అడవులపైన హక్కులను నిరూపించుకోలేకపోతారో వాళ్ళను అడవుల నుంచి ఎల్లగొట్టేటటువంటి అధికారం అసలు ఈ అటవీ హక్కుల చట్టానికి లేదు. ఇది ఒక పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాలి. ఒకవేళ అలా వాళ్ళందరినీ పంపించేస్తే గనక ఒక 11 లక్షల మంది వాళ్ళ యొక్క నివాస ప్రాంతాన్ని వదిలి వెళ్ళిపోవలసి ఉంటుంది. కాబట్టి కోర్టు ఇప్పటికైనా సరే ఇందులో ఉన్నటువంటి ఈ యొక్క సమస్య ఉన్నటువంటి తీవ్రతను అర్థం చేసుకోవాలి. దానితోపాటు ఆదివాసీల యొక్క జీవనానికి ఎలా ఆటంకం కలిగించకుండా వాళ్ళ యొక్క రక్షణను సంరక్షిస్తూ అడవుల్ని సంరక్షించాలి. ఎప్పుడైనా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఆదివాసీలు అడవులు వేరువేరు కాదు. ఆదివాసీస్ అండ్ ఫారెస్ట్ ఆర్ నాట్ సపరేట్, దే ఆర్ ఎగ్జిస్టెంట్ టుగెదర్ అండ్ దే ఆర్ మ్యూచువల్లీ డిపెండెంట్ అండ్ వన్ అనదర్. ఓకే, సో వీ హ్యావ్ టు ప్రొటెక్ట్ బోత్ ఆదివాసీస్ అండ్ ఫారెస్ట్స్. సో హూ ఆర్ డిస్ట్రాయింగ్ ద నేచర్ రియల్లీ? అసలు సరే ఆదివాసీలు మన ప్రకృతిని కానీ అసలు అడవులని కానీ నాశనం చేస్తుంది ఆదివాసీలు నిజంగా కాదు. ఎవరు నాశనం చేస్తున్నారు? ఎగ్జాంపుల్ చూద్దాం. ద వరల్డ్స్ లార్జెస్ట్ రిఫైనరీ ఈజ్ కమింగ్ అప్ ఇన్ కొంకన్, అప్రూటింగ్ ద 17 విలేజెస్, ఓవర్ 1/2 మిలియన్ క్యాష్యూ ట్రీస్ అండ్ ఓవర్ 1 మిలియన్ మ్యాంగో ట్రీస్. బెస్ట్ ఎగ్జాంపుల్ కేరళలో ఒక ఆయిల్ రిఫైనరీ అంటే ఆయిల్ శుద్ధీకరణ ప్లాంట్ పెడదామన్న ప్లాన్ ఉంది. అది ఎన్ని విలేజెస్ని? 17 విలేజెస్ను కోల్పోతున్నాయి. దాంతోపాటు ఒక 10 లక్షల దాకా మ్యాంగో ట్రీస్, 5 లక్షల దాకా క్యాష్యూ ట్రీస్ నాశనం అయిపోతున్నాయి. ఇలాంటి ప్రాజెక్టులు పర్యావరణాన్ని నాశనం చేస్తున్నాయి. అంతే తప్పించి ఆదివాసీలు కానీ అడవిని నమ్ముకున్న వాళ్ళు కాదు. ద నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఈస్ ద ప్రాజెక్ట్ విచ్ వీఆర్ డెవలపింగ్ ఇన్ ఉత్తరాఖండ్, పంచేశ్వర్ ప్రాజెక్ట్. ఓకే, దీనివల్ల ఇట్లాంటి డ్యామ్స్ వల్ల కొన్ని 100 విలేజులు ఓకే మునిగిపోతున్నాయి. ఇట్లాంటివి అడవిల యొక్క భూముల్ని మనం బదలాయిస్తున్నాం కానీ ఆదివాసీలు అడవుల్ని సో నాశనం చేయట్లేదు. దే ఆర్ నాట్ రెస్పాన్సిబుల్. ఓకే, సో ఆదివాసీని మనం రక్షించుకోవడం వల్ల వాళ్ళు వాతావరణం నుంచి ప్రకృతి నుంచి వచ్చేటటువంటి ఆపదల్ని ముందే పసిగట్టి మనకి హెల్ప్ చేయగలుగుతారు. ఓకే, లైక్ ఇంతకుముందు మీకు సునామీ గురించి చెప్పినట్టు. సో దీస్ ఆర్ ద ఇష్యూస్ విత్ ఆదివాసీస్. సో
మీకు ఈ ఆర్టికల్ మొత్తం తర్వాత మీకు అర్థం కావాల్సింది ఏంటంటే స్టూడెంట్స్, అసలు అటవీ హక్కుల చట్టం ఏంది, ఈ అటవీ హక్కుల చట్టం ఓకే ఎలాంటి చర్యలు చెప్తుంది, సో ఎవరు సుప్రీంకోర్టుకి వెళ్ళారు, ఈ విధంగా వీళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్ళిన తర్వాత సుప్రీంకోర్టు ఏ ఆదేశాలు ఇచ్చింది, ఇలా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాల వల్ల ఎంతమంది సో ఆదివాసీలు ప్రభావితం కాగలుగుతారు, సో మనం ఆదివాసీల్ని రక్షించుకుంటూ దానితో పాటు అడవుల్ని కూడా ఏ విధంగా రక్షించుకోవాలి, ఇది మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. ఓకే నెక్స్ట్ న్యూస్ ఏంటో చూద్దాం స్టూడెంట్స్, కర్తార్పూర్ ఫోకస్. ఇది కర్తార్పూర్ కారిడార్ గురించి మీకు ఐడియా ఉండి ఉండాలి స్టూడెంట్స్. కర్తార్పూర్ కారిడార్ అనేది ఇండియా పాకిస్తాన్కి మధ్యలో. ఓకే ఇది ఏ మతానికి సంబంధించింది స్టూడెంట్స్? సిక్కు మతానికి సంబంధించింది. ఓకే భారతదేశంలో మరియు పాకిస్తాన్లో ఉన్నటువంటి రెండు సిక్కు ముఖ్యమైనటువంటి పుణ్యక్షేత్రాలను కలుపుతూ సో ప్రతిపాదించినటువంటి కర్తార్పూర్ కారిడార్. సో దిస్ కర్తార్పూర్ కారిడార్ ఈజ్ లింకింగ్ డేరా బాబా నానక్ ఇన్ ఇండియా విత్ కర్తార్పూర్ ఇన్ పాకిస్తాన్. ఇవి రెండింటిని కలుపుతుంది. సో దిస్ లెంత్ ఈజ్ అరౌండ్ 4 కిలోమీటర్ అప్రాక్సిమేట్లీ ఇన్ పాకిస్తాన్ అండ్ 2 కిలోమీటర్స్ ఇన్ ఇండియా. ఓకే సో దిస్ కారిడార్ ఈజ్ గోయింగ్ అబోవ్ ద రావి రివర్. వెరీ వెరీ ఇంపార్టెంట్, ఈ కారిడార్ ఏ నది మీదుగా వేస్తున్నారండి? రావి రివర్ పైన దీన్ని నిర్మిస్తున్నారు. ఓకే సో దిస్ ఈజ్ అబౌట్ ద కర్తార్పూర్ కారిడార్, కర్తార్పూర్ ఇన్ పాకిస్తాన్ అండ్ డేరా బాబా నానక్ ఇన్ ఇండియా. ఇట్ ఈస్ అక్రాస్ ద ఇండో పాకిస్తాన్ బార్డర్. సో వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ దిస్ వన్? దిస్ వే వీ కెన్ ఇంప్రూవ్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ఇండియా అండ్ పాకిస్తాన్. వీ కెన్ ఇంప్రూవ్ ద రిలేషన్షిప్ బిట్వీన్ పీపుల్ టు పీపుల్ కాంటాక్ట్, అంటే ప్రజల మధ్య ఇలాంటి సాంస్కృతిక పరమైనటువంటి సాన్నిహిత్యాన్ని పెంచడం వల్ల ఇరు దేశాల మధ్యలో కూడా సో మనం బయోలాటరల్ ద్వైపాక్షిక సంబంధాలను ఇంప్రూవ్ చేసుకోవచ్చు. సేమ్ లైక్ బెర్లిన్ వాల్ ఉండేది ఒకప్పుడు, ఇలానే జర్మనీని వేరు చేస్తూ వెస్ట్ బెర్లిన్ ఈస్ట్ బెర్లిన్ని, దాని తర్వాత ఈ గోడను కూల్చేసి బోత్ బెర్లిన్స్ వర్ యునైటెడ్స్. ఓకే ఈ విధంగా ఇండియా పాకిస్తాన్ కూడా ఇప్పుడు విడిపోయి ఉన్నాయి. సో ఈ కర్తార్పూర్ కారిడార్ అనేది ఈ రెండు దేశాల మధ్య ఒక సాన్నిహిత్య సంబంధాలు పెంపొందించే విధంగా ఉపయోగపడుతుంది. కర్తార్పూర్ కారిడార్ ఇట్ ఈస్ ఎ ప్రపోజ్డ్ బార్డర్ కారిడార్ బిట్వీన్ ద ఇండియా అండ్ పాకిస్తాన్ కనెక్టింగ్ 6 శ్రైన్స్ ఆఫ్ డేరా బాబా నానక్ సాహిబ్ లొకేటెడ్ ఇన్ పంజాబ్ ఇండియా అండ్ గురుద్వారా దర్బార్ సాహిబ్ కర్తార్పూర్ ఇన్ పంజాబ్, ఈ రెండింటిని కలుపుతూ వేస్తున్నటువంటి కారిడార్. ఓకే ఈ కారిడార్ సో ద ఫస్ట్ మీటింగ్ వాస్ హెల్డ్ ఆన్ March 14th అండ్ ఇండియా సేడ్ దట్ డిపెండింగ్ ఆన్ ద రెస్పాన్స్ రిసీవ్డ్ ఫ్రమ్ ద పాకిస్తాన్ ద నెక్స్ట్ మీటింగ్ విల్ బి షెడ్యూల్డ్. సో ఈ కర్తార్పూర్ కారిడార్ని ఎలా నిర్మించాలి, దీని యొక్క విధి విధానాలు ఏంది అనేది భారత్ మరియు పాక్ అధికారులు మన ఫస్ట్ టైం సమావేశం కావడం జరిగింది March 14 నాడు. దానిలో ఇండియా కొన్ని డిమాండ్స్ పెట్టడం జరిగింది, ఆ డిమాండ్స్కి పాకిస్తాన్ ఇచ్చే రెస్పాన్స్ను బట్టి నెక్స్ట్ టైం మీటింగ్ ఇప్పుడు ఉంటుంది అనేది డిసైడ్ అవ్వడం జరుగుతుంది. వాట్ ఆర్ ద ఇండియాస్ ఆబ్జెక్షన్స్? ఫస్ట్ వన్ గోపాల్ సింగ్ చావ్లా, హీఈస్ ఎ మెంబర్ ఆఫ్ గురుద్వారా కమిటీ, బట్ దిస్ పర్సన్ ఆల్సో హ్యాస్ వెరీ క్లోజ్ రిలేషన్షిప్ విత్ హఫీజ్ సయ్యద్. దిస్ ఫస్ట్ ఆబ్జెక్షన్ ఏంటంటే, గోపాల్ సింగ్ చావ్లా అనే పర్సన్ ఈ గురుద్వారా కమిటీలో ఉన్నాడు. ఈ గురుద్వారా కమిటీ అంటే ఏంటంటే, ఇప్పుడు మనం సో కర్తార్పూర్ కారిడార్ చేస్తున్నాం కదా, ఈ కర్తార్పూర్లో దీన్ని మెయింటైన్ చేసే కమిటీ ఏంటంటే గురుద్వారా కమిటీ. ఈ గురుద్వారా కమిటీలో వన్ ఆఫ్ ద మెంబర్ ఎవరంటే ఈ గోపాల్ సింగ్ చావ్లా. ఈయనకు ఉన్న పాకిస్తాన్ టెర్రరిస్ట్ అయినటువంటి హఫీజ్ సయ్యద్కు చాలా క్లోజ్ రిలేషన్స్ ఉన్నాయి. అట్లాంటి తీవ్రవాదితో సన్నిహిత్యం ఉన్నటువంటి పర్సన్ను ఈ యొక్క కమిటీలో మెంబర్గా వేయడం వల్ల మనము ఈ యొక్క కారిడార్ అనేది తీవ్రవాదులకు అనుకూలంగా ఉపయోగపడే అవకాశం ఉందని మనం భావించవచ్చు, అవునా కాదా? దీనివల్ల మన యొక్క సెక్యూరిటీ, మన యొక్క భద్రతకు ఇది ఒక లోపంగా కూడా అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇది ఫస్ట్ ఆబ్జెక్షన్స్ ఫ్రమ్ ఇండియా. సెకండ్ వన్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సేయింగ్ దట్ పీపుల్ లైక్ బీసన్ సింగ్, కుల్జిత్ సింగ్, మనీందర్ సింగ్, దే ఆర్ ఆల్సో అసోసియేటెడ్ విత్ దిస్ కర్తార్పూర్ కారిడార్. దీస్ ఆర్ ద కలిస్తాన్ పీపుల్. ఓకే ఎవరైతే గనక భారతదేశం నుండి సో పంజాబ్ సపరేటింగ్గా విడిపోయి కలిస్తాన్ కావాలని కోరుకుంటున్నారో, బిషన్ సింగ్ కానీ, కుల్జిత్ సింగ్ కానీ, మనీందర్ సింగ్ కానీ, వీళ్ళందరూ కూడా గురుద్వారా ఆ కమిటీలో ఉన్నారు. కాబట్టి సో ఇండైరెక్ట్గా పాకిస్తాన్ అనేది సో మన భారతదేశంలో పంజాబ్ ఇండియా నుంచి విడిపోయేదానికి సహకరిస్తున్నట్టే. ఈ విధంగా కలిస్తాన్ తీవ్రవాదులకి సహకరిస్తూ సో భారతదేశం ఏం చెప్తుందంటే, ఫైనల్గా ఇది తీవ్రవాదులకు కానీ కలిస్తాన్ ఉద్యమానికి కానీ ఉపయోగపడే ఛాన్స్ ఉంది, ఇది దుర్వినియోగం అయ్యే ఛాన్స్ ఉంది. ఓకే
సో కాబట్టి దీని మీద ఇంకా విధి విధానాలు చాలా స్ట్రిక్ట్గా రూపొందించాలి. ఎందుకంటే పాకిస్తాన్ ఈజ్ ఆల్వేస్ సపోర్టింగ్ టు ద సపరేట్ సిక్ మూమెంట్. భారతదేశం నుండి పంజాబ్ విడిపోయే విధంగా పాకిస్తాన్ ఎప్పుడు సపోర్ట్ చేస్తుంది. కాబట్టి ఈవెన్ దో వీ స్టార్టింగ్ దిస్ కారిడార్ వీ హ్యావ్ టు సో సెక్యూర్ అవర్ బార్డర్ ఫ్రమ్ థ్రెట్స్. ఓకే, మనము ఈ యొక్క కర్తార్పూర్ కారిడార్ ఓపెన్ చేసినప్పటికీ కూడా మనము ఈ యొక్క ఖలిస్తాన్ తీవ్రవాదం నుంచి మన యొక్క సరిహద్దును రక్షించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు లాస్ట్ 3-4 స్లైడ్లలో మీకు అర్థం కావాల్సింది ఏంటంటే కర్తార్పూర్ కారిడార్ వేటివేటికి మధ్యలో, దానితోపాటు ఈ కర్తార్పూర్ కారిడార్ విషయంలో భారతదేశం యొక్క అభ్యంతరాలు ఏంది. ఒకటి, తీవ్రవాదులకు ఉపయోగపడే ఛాన్స్ ఉంది ఇది. దాంతోపాటు ఇది ఖలిస్తాన్ ఉద్యమానికి కూడా ఉపయోగపడే ఛాన్స్ ఉంది. దాంతోపాటు ఇండియా ఈజ్ డిమాండింగ్ దట్ నెంబర్ ఆఫ్ విజిటర్స్ షుడ్ నాట్ బి లిమిటెడ్ అండ్ దెర్ షుడ్ బి నో ఫీజ్ షుడ్ బి ఇంపోజ్డ్ ఆన్ ద విజిటర్స్. అంటే ఈ యొక్క ఈ దర్శించేటటువంటి యాత్రికులపైన ఎలాంటి కోట్ అంటే ఎలాంటి పరిమితి ఉండకూడదు. అంటే ఒక సంవత్సరంలో ఇంత ఏమని దర్శించుకోవాలని, దాంతోపాటు వాళ్ళ దగ్గర నుంచి ఎలాంటి ఫీజు కూడా వసూలు చేయకూడదు. ఇది ఇండియా యొక్క డిమాండ్స్. వాట్ ఆర్ ద అదర్ ఇష్యూస్ టు బి డిస్కస్ బిట్వీన్ ఇండియా అండ్ పాకిస్తాన్, లైక్ నెంబర్ ఆఫ్ పిలిగ్రిమ్స్ అండ్ ద సెక్యూరిటీ రిస్ట్రిక్షన్స్, ద డాక్యుమెంటేషన్ దే హ్యావ్ టు క్యారీడ్ అండ్ ద మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్. ఇవన్నీ కూడా మనం భారతదేశం పాకిస్తాన్ డిస్కస్ చేయాలి. అంటే ఎంతమంది వెళ్ళాలి, వాళ్ళ సెక్యూరిటీ రిస్ట్రిక్షన్స్ ఏమేమి ఉండాలి, వాళ్ళు క్యారీ చేయాల్సిన డాక్యుమెంట్స్ ఏంది, ఎలా వెళ్ళాలి వాళ్ళు, బస్సా లేకపోతే సో వాట్ ఆర్ ద ట్రాన్స్పోర్టేషన్. ఓకే, ట్రైన్ అయితే నాట్ పాసిబుల్ అనుకోండి, బస్ ఏ ఉంటుంది. ఛాలెంజెస్, అసలు ఈ కారిడార్ సంబంధించి భారతదేశం పాకిస్తాన్కి మధ్య ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఛాలెంజ్ ఏంది, ప్రధానమైనటువంటి సవాల్ ఏంది, రెండు దేశాల మధ్య ఒకరిపైన ఒకరికి నమ్మకం లేకపోవడం, ఎస్పెషల్లీ పుల్వామా అటాక్, బాలాకోట్ అటాక్ అయిపోయిన తర్వాత. కాబట్టి ఇట్లాంటి నమ్మకం లేనప్పుడు రెండు దేశాల మధ్యలో ఇట్లాంటి కారిడార్ని కూడా మనం సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్ళలేం. పాకిస్తాన్ ఏమి ఎక్స్పెక్ట్ చేస్తుందంటే, మేము ఈ కర్తార్పూర్ కారిడార్ని మేము ఓపెన్ చేసినాం, అంటే మేము ప్రపోజల్స్ ఒకే చెప్పినాం కాబట్టి ఆ క్రెడిట్ మాకే దక్కాలని. ఇండియా గవర్నమెంట్ ఏం చెప్పింది, సో ఇది రెండు పుణ్యక్షేత్రాల మధ్యలో ఒక కనెక్టివిటీ అంతే తప్పించి, ఇది ఓపెన్ చేయడం ద్వారా మీకు మాకు మధ్యలో ద్వైపాక్షిక సంబంధాలు పెద్దగా మెరుగుపడే ఛాన్స్ ఏం లేదు అని చెప్పేసి ఇండియా టోల్డ్స్. ఓకే, సో నెక్స్ట్ ఇండియన్ పార్టీస్. సో మనకు దేశం యొక్క అంతర్గత భద్రత ముఖ్యం కాబట్టి ఈ కర్తార్పూర్ కారిడార్ విషయంలో కేంద్ర ప్రభుత్వము, పంజాబ్ ప్రభుత్వము, దాంతోపాటు అకాలీ ప్రభుత్వము, అకాలీ యూనో సంస్థ, బీజేపీ, కాంగ్రెస్ వీళ్ళందరూ కూడా ఏకతాటిపై ఉండాలి మన భారతదేశ సెక్యూరిటీకి సంబంధించినంతవరకు. ద బాటమ్ లైన్ ఏంటంటే ఈ కర్తార్పూర్ కారిడార్కు సంబంధించినటువంటి విధి విధానాలు కూడా రెండు దేశాలు సామరస్యంగా పరిష్కరించుకొని సో సాల్వ్ చేసుకోవాలి. అప్పుడే బెర్లిన్ గోడ అనేది రెండు దేశాల మధ్య ఏ విధంగా అడ్డంకుల్ని తొలగించి ఒకే దేశంగా కలిపిందో ఆ విధంగా ఇది మన భారతదేశానికి మరియు సో పాకిస్తాన్కి మధ్యలో సో సంబంధాలని ఇంప్రూవ్ చేయగలుగుతుంది. ఈ కర్తార్పూర్ కారిడార్ అనేది హిందూ న్యూస్ పేపర్లో ఇక్కడ కవర్ చేయడం జరిగిందండి, పేజ్ నెంబర్ 8లో కర్తార్పూర్ ఫోకస్ దీన్నే మనం డిస్కస్ చేయడం జరిగింది. ఓకే, సో నెక్స్ట్ న్యూస్ ఎంతో చూద్దాం స్టూడెంట్స్. సో ద నెక్స్ట్ న్యూస్ ఈజ్ రిలేటెడ్ మోస్ట్లీ టు పాన్ అండ్ ఆధార్, ఐ థింక్ సో, విల్ సీ. ఎస్, పాన్ అండ్ ఆధార్ లింకేజ్ డెడ్ లైన్ ఇన్ సెప్టెంబర్ 30. ఓకే, సో ప్రభుత్వము పాన్ మరియు ఆధార్ లింకేజ్కి ఎప్పటి వరకు డెడ్ లైన్ ఇచ్చింది స్టూడెంట్స్? సెప్టెంబర్ 30 వరకు డెడ్ లైన్ ఇచ్చింది. అప్పటి వరకు కూడా పాన్ మరియు ఆధార్ కార్డు యొక్క లింకేజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్, సుప్రీంకోర్టు సస్పెండ్స్ ఎకో క్లియరెన్స్ ఫర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇన్ గోవా. గోవాలో ఉన్నటువంటి అంతర్జాతీయ విమానాశ్రయానికి పర్యావరణ అనుమతుల్ని సుప్రీంకోర్టు కొట్టివేయడం జరిగింది. ఎందుకు అంటే ఈ పర్యావరణ అనుమతుల్లో సరైనటువంటి ఒక ప్రొసీజర్ ఫాలో అవ్వలేదు. ఓకే, దాంతోపాటు ఇందులో కొన్ని లోపాలు ఉన్నాయి. పర్యావరణాన్ని రక్షించడం అనేది కూడా మన భారతదేశ రాజ్యాంగంలోని ఒక రూల్ ఆఫ్ లా, పర్యావరణాన్ని రక్షించడం అనేది. ఇప్పుడు మనం రూల్ ఆఫ్ లా అనే కాన్సెప్ట్ ఏందో డిస్కస్ చేద్దాం. ఎందుకంటే పర్యావరణాన్ని రక్షించితేనే ప్రజల యొక్క జీవించే హక్కును రక్షించినట్టు. జీవించే హక్కు అనేది ఏ ఆర్టికల్ వస్తుంది స్టూడెంట్స్? ఆర్టికల్ 21. సో సుప్రీంకోర్టు వైల్ సేయింగ్ ది జడ్జ్మెంట్, సుప్రీంకోర్టు టోల్డ్ దట్ గవర్నమెంట్ బై ఇంప్రూవింగ్ ద ఎన్విరాన్మెంటల్ లాస్ బై యాక్టింగ్ అగెనిస్ట్ ద ఎన్విరాన్మెంటల్ ఎక్స్ప్లోయిటేషన్ ఇట్ కెన్ స్ట్రెంగ్థెన్ ద రూల్ ఆఫ్ లా. అంటే పర్యావరణ దోపిడీని అరికట్టడం ద్వారా మన దేశంలో రూల్ ఆఫ్ లాని పెంపొందించవచ్చు.
అసలు ఇది ఏ రాష్ట్రానికి సంబంధించింది? ఇది గోవా రాష్ట్రం యొక్క మ్యాప్ స్టూడెంట్స్. నార్త్ గోవా, సౌత్ కొరియా, గోవా. రీసెంట్గానే గోవా యొక్క మాజీ ముఖ్యమంత్రి మనోహర్ పరీకర్ చనిపోవడం కూడా జరిగింది. ఓకే, రూల్ ఆఫ్ లా అంటే ఏంది? ఇది డైసీ, చాలా చాలా ఇంపార్టెంట్ స్టూడెంట్స్. ఇది ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో, దాంతోపాటు గ్రూప్ వన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఏవీ డైసీ ప్రకారం రూల్ ఆఫ్ లా అంటే ఏంటంటే ఇట్ ఇంక్లూడ్ త్రీ థింగ్స్: సుప్రీమసీ ఆఫ్ లా, ఈక్వాలిటీ బిఫోర్ లా, అండ్ ప్రిడామినెన్స్ ఆఫ్ లీగల్ స్పిరిట్. సుప్రీమసీ ఆఫ్ లా మీన్స్ లా ఈజ్ అబౌ ఎవ్రీథింగ్. దట్ మీన్స్ గవర్నమెంట్ షుడ్ యునో యాక్ట్ అకార్డింగ్ టు ద లా. గవర్నమెంట్ షుడ్ నాట్ షో ఎనీ డిస్క్రిమినేషన్. అంటే ప్రభుత్వంలో ఎప్పుడైనా సరే చట్టంతే అగ్రస్థానం, ప్రభుత్వం చట్టం ప్రకారం సో వ్యవహరించాలి. సో చట్టానికి ఎవరు అతీతులు కాదు, ప్రభుత్వం ఎవరిపైన కూడా వివక్ష చూపెట్టడానికి వీల్లేదు. చట్టాలను అందరూ అంటే చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేయాలి. సో సమర్థవంతంగా అమలు చేసినప్పుడు అప్పుడు ఏమవుతుంది? ఈక్వాలిటీ బిఫోర్ లా, దట్ మీన్స్ ఎవ్రీ వన్ విల్ బి ట్రీటెడ్ ఈక్వాలిటీ బిఫోర్ లా, అండ్ ప్రినామినెన్స్ ఆఫ్ లీగల్ స్పిరిట్ అంటే దేశంలో ఈ యొక్క చట్టాన్ని అమలు చేసేటువంటి న్యాయ వ్యవస్థ పైన గౌరవించాలి. ఎందుకంటే న్యాయ వ్యవస్థకి ఇండిపెండెంట్గా ఉండి ఓకే దాని మీద గౌరవం ఉన్నప్పుడే అప్పుడే చట్టాలను సరిగ్గా అమలు చేయగలుగుతుంది, లేకపోతే అమలు చేయలేదు. ఈ త్రీ ప్రిన్సిపల్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. రూల్ ఆఫ్ లా అమలు కావాలంటే దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వం అనేది చాలా సమర్థవంతంగా, చాలా జవాబుదారితనంగా, చాలా పారదర్శకంగా వ్యవహరించాలి. ఇఫ్ యూ వాంట్ టు ఇంప్లిమెంట్ ద రూల్ ఆఫ్ లా వెరీ సక్సెస్ఫుల్లీ, ద గవర్నమెంట్ షుడ్ బి ఎఫెక్టివ్, అకౌంటబుల్, అండ్ ఇట్ షుడ్ బి ట్రాన్స్పరెంట్. వెరీ వెరీ ఇంపార్టెంట్. దీస్ ఆర్ ద త్రీ జడ్జ్మెంట్స్ రిలేటెడ్ టు రూల్ ఆఫ్ లా. ఏడిఎం జబల్పూర్ వర్సెస్ శివకాంత్ శుక్లా, సోమ్ రాజ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ హర్యానా, యూనియన్ ఆఫ్ ఇండియా వర్సెస్ రఘువీర్ సింగ్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇన్ కేశవానంద భారతి కేస్ సుప్రీంకోర్టు టోల్డ్ దట్ రూల్ ఆఫ్ లా కమ్స్ అండర్ బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. కేశవానంద భారతి కేసులో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ఈ రూల్ ఆఫ్ లా అనేది రాజ్యాంగం యొక్క మౌలిక స్వరూపంలోని భాగంలోకి వస్తుందని చెప్పడం జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్ స్టూడెంట్స్. ఓకే, సో ఇప్పుడు ఈ గోవా కేసులో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, సో వెన్ ఎ గవర్నమెంట్ ఈజ్ అగనెస్ట్ ద ఎన్విరాన్మెంటల్ ఎక్స్ప్లోయిటేషన్, గవర్నమెంట్ కెన్ స్ట్రెంగ్థెన్ ద రూల్ ఆఫ్ లా బై సపోర్టింగ్ ద సస్టైనబుల్ ఎకనామిక్ అండ్ సోషల్ డెవలప్మెంట్స్, అండ్ బై ప్రొటెక్టింగ్ ద పబ్లిక్ హెల్త్, అండ్ బై కంట్రిబ్యూటింగ్ టు ద పీస్ అండ్ సెక్యూరిటీ, బై అవాయిడింగ్ అండ్ డిఫ్యూజింగ్ ద కన్ఫ్లిక్ట్, అండ్ ప్రొటెక్టింగ్ ద హ్యూమన్ అండ్ కాన్స్టిట్యూషనల్ రైట్స్. అంటే ప్రభుత్వం అనేది పర్యావరణ దోపిడీకి వ్యతిరేకంగా వ్యవహరించడం వల్ల ఓకే రూల్ ఆఫ్ లాని బలపరిచినట్టు అవుతుంది. ఏ విధంగా అంటే, సో సస్టైనబుల్ ఎకనామిక్ అంటే సుస్థిర అంటే ఆర్థిక పరమైనటువంటి మరియు సామాజిక పరమైనటువంటి అభివృద్ధి, సుస్థిరమైనటువంటి అభివృద్ధి ఉండే విధంగా, దానితోపాటు ప్రజల యొక్క ఆరోగ్యాన్ని పరిరక్షించే విధంగా అంటే పర్యావరణాన్ని పరిరక్షించడం ద్వారా, దాంతోపాటు సమాజంలో శాంతి నెలకొల్పడం ద్వారా. ఎందుకంటే పర్యావరణాన్ని అడవుల్ని పరిరక్షించినప్పుడు సో ప్రజల మధ్య సో ఇలాంటి కన్ఫ్లిక్ట్ అనేది కూడా తగ్గుతుంది. సో పీస్ని ఎంకరేజ్ చేయొచ్చు. దాంతోపాటు వీ కెన్ బై గవర్నమెంట్ కెన్ ప్రొటెక్ట్ ద హ్యూమన్ రైట్స్, మానవ హక్కుల్ని కూడా సో గవర్నమెంట్ కాపాడినట్టు ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం అనేది ఓకే ఎన్విరాన్మెంట్స్ పర్యావరణ దోపిడీని అరికట్టడం ద్వారా ఈ విధంగానేటువంటి అన్ని చర్యలు కూడా చేపట్టినట్టు అవుతుంది. ద కోర్ట్ ఈ సేడ్ దట్ ద రోల్ ఆఫ్ డిసిషన్ మేకర్ ఈస్ టు ఎన్ష్యూర్ దట్ ఎవ్రీ ఇంపార్టెంట్ ఫెసిట్ ఆఫ్ ద ఎన్విరాన్మెంట్ ఈస్ అడిక్వేట్లీ స్టడీడ్, అండ్ దట్ ద ఇంపాక్ట్ ఆఫ్ ద ప్రపోజ్డ్ యాక్టివిటీస్ కేర్ఫుల్లీ అసెస్డ్. దట్ మీన్స్ బిఫోర్ యు ఆర్ డూయింగ్ ఎనీ ప్రాజెక్ట్ యూ షుడ్ డూ ద కేర్ఫుల్ అసెస్మెంట్ ఆఫ్ ద ఎన్విరాన్మెంట్. అంటే ఏదైనా ప్రాజెక్ట్ చేపట్టే ముందు పర్యావరణ, ఆ ప్రాజెక్ట్ వల్ల పర్యావరణానికి ఏ విధంగా హాని ఉంది అట్లాంటి మొత్తం కూడా అసెస్మెంట్ దాన్ని కేర్ఫుల్గా చెక్ చేసి అప్పుడే ప్రాజెక్ట్ని ఇంప్లిమెంట్ చేయాలి. నెక్స్ట్, అరబ్ లీడర్స్ కండెమ్నింగ్ ద యుఎస్ మూవ్ ఆన్ గోలాన్. ఇక్కడ మీరు మూడు గుర్తుపెట్టుకోవాలి. అరబ్ లీడర్స్ ఎవరు? ఈ అరబ్ లీడర్స్ ఏ కంట్రీలు అయితే గనక అరబ్ లీగ్లో ఉన్నాయో వాళ్ళందరూ అరబ్ లీడర్స్. మనం చెక్ చేద్దాం అరబ్ లీగ్ అంటే ఏందో. వాళ్ళు ఎవరిని ఖండిస్తున్నారు? అమెరికాని ఖండిస్తున్నారు. ఏ విషయంలో? గోలాన్ అనే విషయంలో. బాగా గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్, గోలాన్ ఈజ్ ఎ ప్లాట్యూ. రీసెంట్లీ అమెరికా టోల్డ్ దట్ ఇట్ యాక్సెప్టెడ్ ద ఇజ్రాయెల్ మ్యాప్. అమెరికా యాక్సెప్టెడ్ ద ఇజ్రాయెల్ మ్యాప్ దట్ షోయింగ్ గోలాన్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ ఇజ్రాయెల్. ఓకే, దట్ ఈస్ సివియర్లీ క్రిటిసైజ్డ్ బై ద అరేబియన్ లీడర్స్. ఈ మధ్యలో అమెరికా ఏం చేసిందంటే ఈ గోలాన్ హైట్స్ అనేవి ఇజ్రాయిల్లో భాగంగా చూపెడుతున్నటువంటి మ్యాప్స్ని అమెరికా అంగీకరించింది. అంటే గోలాన్ పీఠభూమి అనేది ఇజ్రాయెల్కి చెందుతున్నట్టుగా అమెరికా డిక్లేర్ చేయడం జరిగింది.
యాక్చువల్లీ దీస్ గోలాన్ హైట్స్ ఓకే ఇట్ ఈస్ ప్రజెంట్ బిట్వీన్ ద ఇజ్రాయెల్ అండ్ సిరియా. ఇది ఇజ్రాయెల్కి సిరియాకి మధ్య ఉన్నటువంటి ఒక పీఠభూమి. ఓకే సో ఇజ్రాయెల్ అండ్ సిరియా గోలాన్ హైట్స్ ఓకే వెరీ వెరీ ఇంపార్టెంట్ స్టూడెంట్స్. ఓకే సో దిస్ ఇస్ ద సిటీ ఆఫ్ జెరూసలం అండ్ దిస్ ఇస్ ద సిటీ ఆఫ్ టెల్ అవీవ్ దిస్ ఇస్ వెస్ట్ బ్యాంక్ అండ్ దిస్ ఇస్ ద గాజా. ఇవన్నీ కూడా మనం న్యూస్ పేపర్లో చాలాసార్లు వస్తుంటాయి ఇవన్నీ కూడా. సో దిస్ ఈజ్ ద సో గోలాన్ హైట్స్ మనం దీన్ని జూమ్ చేస్తే కనుక గోలాన్ హైట్ ఎక్కడ ఉంటుందంటే మీరు ఆన్సర్ సిరియాకి ఇజ్రాయెల్కి మధ్యలో. అమెరికా అది ఎవరు చెందుతున్నట్టు ప్రకటించింది సిరియాకా ఇజ్రాయెల్కా? ఇజ్రాయెల్కి. ఇది ఒక పీఠభూమి. ఓకే దిస్ వన్ ఈజ్ ద గోలాన్ హైట్స్. బై యాక్సెప్టింగ్ ద రైట్స్ ఆఫ్ ఇజ్రాయెల్ అండ్ గోలాన్ హైట్స్ ఓకే అండ్ అమెరికా అండ్ ఇజ్రాయెల్ ప్లానింగ్ దట్ సో ఇజ్రాయెల్ వాంట్ టు గ్రాడ్యువల్లీ ఎక్స్పాండ్ ద ఓకే సిరియా. ఈ విధంగా గోలాన్ హైట్స్ మీద పట్టు సాధించడం ద్వారా మెల్లిమెల్లిగా సిరియాలో ఉన్నటువంటి మిగతా ప్రాంతాన్ని కూడా ఆక్రమించాలని చెప్పేసి ఓకే ఇజ్రాయెల్ యొక్క ప్లాన్ అన్నమాట. చూద్దాం స్టూడెంట్స్. గోలాన్ హైట్స్ ఇట్ ఈస్ ఎ రాకీ ప్లాట్యూ ఇన్ సౌత్ వెస్టర్న్ సిరియా. ఇట్ హ్యాస్ ఎ పొలిటికల్ అండ్ స్ట్రాటజిక్ సిగ్నిఫికెన్స్. ఇది ఒక రకమైనటువంటి పీఠభూమి. ఇది ఎవరు ఆక్రమించారు? ఇది ఇజ్రాయెల్ ఆక్రమించింది. ఇది ఎవరికి చెందింది? సిరియాకు చెందింది. ఇప్పుడు అమెరికా ఎవరికి చెందినట్టు అనౌన్స్ చేసింది? ఇజ్రాయెల్కి చెందినట్టుగా. అరబ్ దేశాలన్నీ కూడా దీన్ని ఖండించినాయి. అరబ్ దేశాలన్నీ ఏమంటున్నాయంటే అసలు ఇది ఇజ్రాయెల్కి చెందినట్టు ఎలా అవుతుంది? ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ మీకు పాలస్తీనా అనే దేశం ఉండాలి కాబట్టి పాలస్తీనా దేశం అనే దాన్ని గుర్తించాలి. ఈ యొక్క వెస్ట్ ఏషియాలో పశ్చిమ ఏషియాలో శాంతి స్థాపించాలంటే కనుక ఫస్ట్ పాలస్తీనా అనే దేశాన్ని గుర్తించండి అని చెప్పేసి అరబ్ దేశాలు చెప్తున్నాయి. యాక్చువల్లీ ఇక్కడ ఈ ప్రాంతాలు ఉన్నాయి కదండి, నెబ్యులస్ అని, వెస్ట్ బ్యాంక్ అని, ఇదంతా కూడా ఒకప్పటి పాలస్తీనా ప్రాంతం. ఇదంతా కూడా కాకపోతే దాన్ని ఇజ్రాయెల్ అనేది ఆక్రమించి ఇప్పుడు మొత్తం ఇదంతా కూడా ఇజ్రాయెల్ అయిపోయింది. అరబ్ దేశాలు ఏమంటున్నాయంటే అసలు ఈ పాలస్తీనాని మీరు అంగీకరించండి ఫస్ట్, ఎప్పుడైతే కనుక ఇది పాలస్తీనా అవుతుందో అప్పుడు ఇంకా గోలాన్ హైట్స్ అనేది ఇజ్రాయెల్కి బార్డర్గా ఉంటుందా? ఇజ్రాయెల్కి సరిహద్దుగా ఉంటుందా? ఉండదు. అప్పుడు అది దేనికి సరిహద్దు అవుతుంది? పాలస్తీనాకు సరిహద్దు అవుతుంది. కాబట్టి ఇజ్రాయెల్తో ఏ ప్రాబ్లం ఉండదు. దిస్ ఈజ్ వాట్ అరబ్ లీడర్స్ ఆర్ సెయింగ్. అరబ్ లీడర్స్ ఆర్ సెయింగ్ దట్ ప్లీజ్ యాక్సెప్ట్ ద పాలస్తీనా సావరనిటీ అండ్ బై యాక్సెప్టింగ్ ద పాలస్తీనా యాజ్ అ కంట్రీ దెన్ గోలాన్ హైట్స్ విల్ బి షేర్డ్ బిట్వీన్ పాలస్తీన్ అండ్ సిరియా అండ్ ఇజ్రాయెల్ విల్ బి ద అవుట్ ఆఫ్ ద ఈక్వేషన్. దట్ ఈస్ వాట్ యునో అరేబియన్ నేషన్స్ ఆర్ ఆస్కింగ్. ఇజ్రాయెల్ సీల్డ్ ద గోలాన్ హైట్స్ ఫ్రమ్ సిరియా ఇన్ 1967 ఆఫ్టర్ ద 6-day వార్. మోస్ట్ ఆఫ్ ద సిరియన్ ఇన్హాబిటెంట్స్ ద ఫ్లెడ్ ఫ్రమ్ ద ఏరియా. సో ఎప్పుడైతే కనుక 6 రోజుల యుద్ధం జరిగిందో 1967 అప్పుడు ఇజ్రాయెల్ అనేది ఈ గోలాన్ హైట్స్ని సిరియా నుంచి ఆక్యుపై చేసుకొని 1981 దీని వాళ్ళ భూభాగంలో కలిపేసుకోవడం జరిగింది. ఇన్ 1981 ఇజ్రాయెల్ అనెక్స్డ్ దిస్ గోలాన్ హైట్స్ ఇన్ దేర్ కంట్రీ. ఇట్ ఈస్ అఫీషియలీ రికగ్నైజ్డ్ బై అమెరికా ఇన్ మార్చ్ 2019లో అమెరికా అఫీషియల్గా దీన్ని యాక్సెప్ట్ చేయడం జరిగింది. దాన్ని అరబ్ దేశాలన్నీ కూడా ఖండిస్తున్నాయి. అసలు ఈ పీఠభూమి వల్ల అసలు యూజ్ ఏంది అని చెప్పేసి అసలు మనం ఆలోచిస్తే కనుక, సో జాగ్రత్త వినండి స్టూడెంట్స్, ఈ పీఠభూమి వల్ల యూజ్ ఏంటంటే ఫస్ట్ పాయింట్ ఈ పీఠభూమి అనేది ఈ రెండు దేశాల మధ్య సో ఒక సరిహద్దుగా పనికొస్తుంది. సరిహద్దు పాయింట్ నెంబర్ 1 ఓకే, ముఖ్యమైనటువంటి సరిహద్దు. సెకండ్, ఈ పీఠభూమి చాలా ఎత్తులో ఉండడం వల్ల ఇది ఈ పీఠభూమి నుంచి చూస్తే కనుక సిరియా రాజధాని డమాస్కస్ ఈజీగా కనిపిస్తుంది. అంటే ఓకే, ఇది ఇప్పుడు ఇజ్రాయెల్ ఆధీనంలో ఉంటే ఇజ్రాయెల్ అనేది ఇక్కడ తన మిలిటరీని ఇక్కడ కేంద్రీకరిస్తే ఈజీగా సిరియాని అటాక్ చేయొచ్చు. అంటే ఇది అటాక్ పాయింట్కి ఉపయోగపడుతుంది. దాంతోపాటు ఇది చాలా సారవంతమైనటువంటి భూమి, అంటే ఇక్కడ పంటలు పండించడం ద్వారా లాభం పొందొచ్చు. దాంతోపాటు ఇక్కడ పడినటువంటి వర్షం మొత్తం కూడా ఓకే, సో ఇక్కడ పడినటువంటి వర్షం మొత్తం కూడా సో ఇక్కడ సముద్రంలోకి రావడం వల్ల దాన్ని సీ ఆఫ్ గెలీలీ అంటారనమాట. సీ ఆఫ్ గెలీలీ, అక్కడ పడినటువంటి వర్షం మొత్తం కూడా ఈ సీ ఆఫ్ గెలీలోకి రావడం, ఈ సీ ఆఫ్ గెలీలో నుంచి ఈ నీటిని ఇజ్రాయెల్ వాడుకుంటుంది. కాబట్టి ఈ గోలాన్ హైట్స్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ పాయింట్ ఆఫ్ ఇజ్రాయెల్. ఫస్ట్ వన్, ఫస్ట్ స్ట్రాటజిక్ పర్పస్, ఇట్ ఈస్ లొకేటెడ్ బిట్వీన్ దీస్ టూ నేషన్స్. సెకండ్ వన్, ఇట్ ఈస్ ఎ ప్లాట్యూ, దట్ మీన్స్ ఇట్ ఈస్ ఇన్ హై లెవెల్, హై ఆల్టిట్యూడ్. దిస్ కెన్ గివ్ ఎ గుడ్ వ్యూ ఆఫ్ ద సిరియా క్యాపిటల్ అండ్ ఇట్ కెన్ లాంచ్ మిసైల్స్ అండ్ సిరియా క్యాపిటల్ వెరీ ఈజీలీ. అండ్ థర్డ్ వన్, ఇట్ ఈస్ ఎ ఫెర్టైల్ సాయిల్, ఇట్ ఈస్ వెరీ యూస్ఫుల్ ఫర్ ద అగ్రికల్చర్. అండ్ ఫోర్త్ వన్, వాట్ ఎవర్ ద రెయిన్ఫాల్ అండ్ గోలాన్ హైట్స్, దట్ వాటర్ స్ట్రెయిట్లీ గో టు గెలీలియా సీ అండ్ దట్ వాటర్ ఈజ్ ఎ మెయిన్ సోర్స్ ఫర్ ఇజ్రాయెల్.
బికాస్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్ ఇజ్రాయెల్ ఈజ్ కన్సిడరింగ్ గోలాన్ హైట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. జాగ్రత్త వినండి స్టూడెంట్స్. సౌత్ సిరియా, ద క్యాపిటల్ ఆఫ్ డమాస్కస్ ఈజ్ అబౌట్ 60 కిలోమీటర్ ఫ్రమ్ ద నార్త్ అండ్ ఇట్ కెన్ బి విజిబుల్ ఫ్రమ్ టాప్ ఆఫ్ ద గోలాన్ హైట్స్. ఇట్ గివ్ ఎక్సలెంట్ వ్యాంటేజ్ పాయింట్. వ్యాంటేజ్ పాయింట్ అంటే మనం అటాక్ చేయడానికి మంచి పాయింట్ అన్నమాట అది. నెక్స్ట్, ఇట్ ఈస్ ఆల్సో రెయిన్ వాటర్. వాట్ ఎవర్ ద రెయిన్ వాటర్, ఇట్ ఈస్ గోయింగ్ టు జోర్డాన్ రివర్ అండ్ గెలీలియో సీ అండ్ ఇట్ విల్ బి యూజ్డ్ బై ఇజ్రాయెల్. నేను ఇందాక చూపెట్టినట్టు. అండ్ ఇట్ ఈస్ ఆఫరింగ్ వెరీ ఫెర్టైల్ సాయిల్, చాలా సారవంతమైనటువంటి భూములు. అండ్ దే ఆర్ వెరీ హెల్ప్ఫుల్ ఫర్ ద గ్రోయింగ్ ఆఫ్ వైన్ యార్డ్స్, అంటే ఇక్కడ వైన్ పండించేటటువంటి పంటలు, వైన్, సో వైన్ ఫ్యాక్టరీలకు, సో మ్యానుఫ్యాక్చరింగ్ ఫ్లాట్స్ ఫ్యాక్టరీస్కి ఇది చాలా అనుకూలమైనటువంటి. సో సిరియా ఈజ్ డిమాండింగ్ దట్ ఇజ్రాయెల్ షుడ్ కంప్లీట్లీ విత్డ్రా ఫ్రమ్ ద గోలాన్ హైట్స్ అండ్ ఇట్ ఈస్ నాట్ యాక్సెప్టబుల్ టు ఇజ్రాయెల్. సిరియా ఏముంటుందంటే గోలాన్ హైట్స్ నుంచి కంప్లీట్గా మీరు వెళ్ళిపోండి అని సిరియా అంటుంది. ఇజ్రాయెల్ ప్రాబ్లం ఏంది, ఇజ్రాయెల్ ఎప్పుడైతే కనుక వైదొరుగుతుందో ఇక్కడ నుంచి గోలాన్ హైట్ నుంచి, అప్పుడు సిరియా అనేది ఈ యొక్క సముద్రాన్ని యాక్సెప్ట్ అంటే ఆక్యుపై చేసుకోవచ్చు. అప్పుడు ఇజ్రాయెల్కి వెళ్ళే వాటర్ చాలా మట్టుకి ఆగిపోతాయి కదా, అది ఇజ్రాయెల్ యొక్క భయం. కాబట్టి ఇజ్రాయెల్ ఏమంటుందంటే మీకు గోలాన్ హైట్స్ కావాలంటే కనుక ఈ సీ ఆఫ్ గెలీలియో చుట్టూ కొద్దిగా ల్యాండ్ మేమే కంట్రోల్లో పెట్టుకుంటాం, రిమైనింగ్ మీకు ఇస్తామని చెప్పేసి ఒక అగ్రిమెంట్ చేసుకోవడం జరిగింది. బట్ ఇట్ వాజ్ నాట్ ఇంప్లిమెంటెడ్, దట్ ఇస్ అ డిఫరెంట్ స్టోరీ. సో ఇజ్రాయెల్ విషెస్ దట్ దే వాంట్ టు రిటైన్ కంట్రోల్ ఆన్ ద గెలీలియో సీ అండ్ ద బార్డర్ ఈజ్ లొకేటెడ్ ఏ ఫ్యూ 100 మీటర్స్ టు ద ఈస్ట్ ఆఫ్ ద షోర్. పబ్లిక్ ఒపీనియన్ ఇన్ ఇజ్రాయెల్ ఈజ్ నాట్ ఫేవర్డ్ విత్ ఆయిల్, అంటే ఇజ్రాయెల్లో ప్రజలు ఏం కోరుకుంటున్నారంటే మనం గోలాన్ హైట్స్ నుంచి ఎట్టి పరిస్థితులలో కూడా సో మనం విత్డ్రా అవ్వద్దు అని చెప్పేసి. నా వాట్ అరబ్ నేషన్స్ ఆర్ సెయింగ్, అరబ్ నేషన్స్ ఏం చెప్తున్నాయి, ఆల్ ద అరబ్ నేషన్స్ దే ఫార్మ్డ్ వన్ ఆర్గనైజేషన్, దట్ ఆర్గనైజేషన్ ఈజ్ నోన్ యాజ్ అరబ్ లీగ్. అరబ్ దేశాలన్నీ కూడా ఏర్పాటు చేసుకున్న సంస్థ పేరేంది, అరబ్ లీగ్. ఇందులో నార్త్ ఆఫ్రికాలో ఉన్నటువంటి ముస్లిం దేశాలు, హార్న్ ఆఫ్ ఆఫ్రికాలో ఉన్నటువంటి ముస్లిం దేశాలు, అరేబియాలో ఉన్న ముస్లిం దేశాలన్నీ ఉంటాయి. హార్న్ ఆఫ్ ఆఫ్రికా అంటే ఏంటంటే ఆఫ్రికా ఖండంలో మీకు ఇలా ఒకటి ఉంటుంది, సోమాలియా, ఇథియోపియా అనేది ఆ ప్రాంతంలో ఉన్నదని హార్న్ ఆఫ్ ఆఫ్రికా అంటారన్నమాట. ఈ దేశాలన్నీ కూడా ఏర్పాటు చేసుకున్నటువంటి కూటమే అరబ్ లీగ్. ఇట్ వాస్ ఫార్మ్డ్ ఇన్ 1945. నౌ హౌ మెనీ మెంబర్ కంట్రీస్, 22 మెంబర్ కంట్రీస్. దర్ రీసెంట్ మీటింగ్, వాళ్ళ యొక్క రీసెంట్ మీటింగ్ ఎక్కడ జరిగింది, ట్యునీషియా, ట్యునీషియాలో జరిగింది. ఈ తీర్మానంలో అమెరికా ఏవైతే తీర్మానం చేసిందో గోలాన్ హైట్ ఇజ్రాయెల్కి ఉన్నట్టు దాన్ని వీళ్ళు తీవ్రంగా ఖండించడం జరిగింది. దాంతోపాటు వీళ్ళు ఏం చేస్తున్నారంటే వెస్ట్ ఏషియాలో, పశ్చిమ ఆసియాలో కరెక్ట్గా మంచి స్టెబిలిటీ ఉండాలంటే కనుక అప్పుడు పాలస్తీనా అనే దేశాన్ని సో డిక్లేర్ చేయండి, పాలస్తీనా దేశానికి స్వతంత్రత, సార్వభౌమత్వాన్ని అంగీకరించండి, వాళ్ళ యొక్క ప్రజలకు ఆ దేశంపైన ఉన్న హక్కులను గౌరవించండి, అప్పుడు ఈ ప్రాంతంలో మీరు శాంతి చేకూర్చిన వాళ్ళు అవుతారు అని చెప్పేసి అరబ్ దేశాలు అంటున్నాయి. ఓకే, ఇప్పుడు ఈ వెస్ట్ ఏషియా, పశ్చిమేషియా ఎదుర్కొంటున్న ప్రధానమైన సవాళ్ళు ఏంటంటే ఈ పశ్చిమేషియాలో ఒక దేశానికి ఇంకో దేశానికి గొడవలు మీకు తెలుసు, సౌదీ అరేబియాకి ఇరాన్కు, ఒమన్కు, యేమెన్కు, సో ఇట్లాంటివన్నీ ద వార్ ఇన్ యేమెన్, యేమెన్లో జరుగుతున్న యుద్ధం, దాంతోపాటు అల్జీరియాలో, సుడాన్లో ఉన్నటువంటి అశాంతి, ఇవన్నీ కూడా ఇప్పుడు పశ్చిమ ఆసియా ఎదుర్కొంటున్నటువంటి సవాళ్ళు. నెక్స్ట్ న్యూస్, స్లోవేకియా ఎలెక్ట్ ఫస్ట్ ఉమెన్ ప్రెసిడెంట్. స్లోవేకియా అనేది యూరోప్లో ఒక దేశం స్టూడెంట్స్, వీళ్ళు వాళ్ళ యొక్క మొట్టమొదటి మహిళా రాష్ట్రపతిని ఎన్నుకోవడం జరిగింది. ఓకే, సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ న్యూస్ కవర్డ్ ఇన్ టుడేస్ హిందూ న్యూస్ పేపర్ అనాలిసిస్ స్టూడెంట్స్. నౌ ఇట్ ఈస్ ద టైమ్ ఫర్ క్విజ్. వాట్ ఈస్ ద క్యాపిటల్ ఆఫ్ టునీషియా? హూ విల్ డిస్ట్రిబ్యూట్ ఫినాన్స్ బిట్వీన్ ద సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్, అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య నిధులు ఎవరు పంచుతారు? విచ్ ఫ్యూయల్ యూజ్డ్ ఇన్ ఏసాట్, అంటే సో ఉపగ్రహ విధ్వంసక క్షిపణి వ్యవస్థలో ఉపయోగించినటువంటి ఇంధనం ఏంది? ఏసాట్ టార్గెటెడ్ లోవర్ ఆర్బిట్ ఆర్ అప్పర్ ఆర్బిట్? ఏసాట్ అనేది దిగువ స్థాయి కక్షను టార్గెట్ చేసిందా, ఎగువ స్థాయి కక్షను టార్గెట్ చేసిందా? హౌ మెనీ మెంబర్ కంట్రీస్ ఇన్ అరబ్ లీగ్? అరబ్ లీగ్లో ఉన్నటువంటి సభ్యదేశాలు ఎన్ని? హూ ప్రపోజ్ ద రూల్ ఆఫ్ లా? రూల్ ఆఫ్ లాని ప్రపోజ్ చేసింది ఎవరు? డస్ ద రూల్ ఆఫ్ లా కమ్స్ అండర్ బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్? రూల్ ఆఫ్ లా అనేది రాజ్యాంగం యొక్క మౌలిక లక్షణంలోనికి వస్తుందా రాదా? ఇవి క్విజ్ క్వశ్చన్ స్టూడెంట్స్. ఓకే, ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే సో ఈ వీడియోలో మీరు ఏమేమైతే నేర్చుకున్నారో అది మొత్తం సమ్మరీ కూడా మీ ఓన్ వర్డ్స్లో కమెంట్ సెక్షన్లో సో మీరు కమెంట్ చేయండి. ప్లీజ్ డోంట్ టేక్ ద ప్రిపరేషన్ క్యాజువల్గా, టేక్ ఇట్ ఈజీగా తీసుకోకండి. సో ప్లీజ్ పుట్ సమ్ డెడికేషన్ అండ్ ఇఫ్ యూ రియల్లీ లైక్ దిస్ వీడియో దెన్ డోంట్ వెయిట్, ప్లీజ్ ప్రెస్ ద లైక్ బటన్ అండ్ షేర్ ద వీడియో టు యాజ్ మెనీ పీపుల్ యాజ్ పాసిబుల్. బై దట్ వే ద పీపుల్ హూ అనేబుల్ టు టేక్ ద కోచింగ్ దే విల్ బి బెనిఫిటెడ్, బికాస్ వాట్ ఎవర్ యూ విల్ షేర్ దట్ యూ విల్ కమ్ బ్యాక్.
దిస్ ఈస్ ట్రూ అకార్డింగ్ టు ద లా ఆఫ్ అట్రాక్షన్. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద వ్యోమా ఛానల్. మెనీ ఓర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ విల్ బి అప్లోడెడ్ ఇన్ ద వ్యోమా ఛానల్. సో దస్ ఇస్ స్టూడెంట్స్, సీ యూ నెక్స్ట్ వీడియో. సో కీప్ ఇన్ టచ్. థ్యాంక్ యూ గైస్.